అన్నానికి వెళ్ళ తప్పుకోలా, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగా అన్నయ్య. గోపి, మీ అన్నయ్య ఎక్కడ? పొలంలో ఉన్నాడు. అదిన మరి నువ్వు వచ్చేసావే. అన్నయ్యకు భోజనం తీసుకెళ్ళొద్దు పాప. దొరగారికి ఇంతలోనే ఆకలి అయింది కాబోలు. అవును, నువ్వు పొలంలో పనిచేస్తే తెలుస్తుంది. అబ్బో, అన్నయ్య గారి మీద మాట పడినవరు. ఈ వేషాలు మన దగ్గర సాగు. చాలే వైని బడాయిలు వలేసి పట్టేశావు గాని, లేకపోతే నీకు దొరికేదన్నే. ఒక్కసారి ఏమిటి, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు పట్టుకుంటా. ఏమిటి బావా, ఇంకా ఎంతకాలం ఇలా మెరుపులా వస్తావు, పిడుగులా మాయమవుతావు? అందులోనే ఉంది బావా అందం ఆనందం అంతా. బావా, ఇలా చాటుమాటుగా కలుసుకోవడంలో ఎంత సరదా ఉందో నీకు తెలుసా? ఏం తెలియడమో ఏమిటో, ఆకు కదిలితే నువ్వు వచ్చావని, కోయిల కుస్తే నువ్వు పిలిచావని, సంధిస్తే తమరు కవిత్వం చెప్తారని. అవునవునవును, ఇవాళ ఎంత సరదాగా ముస్తాబయ్య వచ్చారే, ఎవరు చేశారు? అత్త అంటే అమ్మ అన్నమాట. తెలుస్తూనే ఉంది. నేను వెళ్ళనిస్తేగా. సరే నేను వెళ్ళను. ఎవరిది ఎవరిది, ఎవరు వస్తున్నారు? ఇదా నీ నాటకం. సరే రేపు నువ్వు వస్తావుగా, నేను చూస్తా. దినదిన గండ నూరేళ్ళ ఆయుష్ అని దిగులతో ఇలా ఎంతకాలం రా, పోటుంటుంది పోటుండదు. అది లేనాళ్ళు ఎంతమంది అమ్మా, మనకేమి లోటు, కాడెద్దులున్నాయి, ఎకరం నేల ఉంది, పట్టుమని పది దుక్కుల వాన గురిసిందో, పండిందే పంట పట్టిందే సిరి. ఏం సిరు, ఎంత ఎదిగినా గొర్రెకు బెత్తుడే తోకని, ఎదుగు పదుగు లేని సంసారం, రెక్కాడితే గాని డక్కాడుదయ్యే. మనకేనేమిటమ్మా, బక్క జిక్కిన ప్రతి పేదరైతు పని ఎంత. అలాగంటే ఎలాగురా, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఈ దిగుళ్ళన్నీ ఏ మహారాజులకో గాని, ఏ పూటకు ఆ పూట పొట్ట పోసుకునే మనకెందుకమ్మా.
గొప్పోళ్ళు మరింత గొప్పోళ్ళు అవుతున్నారు గోయిందా, పేదోళ్ళు మరింత పేదోళ్ళు అవుతున్నారు గోయిందా, ఈ వ్యత్యాసాలు ఏమిటో గోయిందా, నిత్య సత్యం చెప్పరా గోయిందా. గోవిందా అయితే ఈ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మాట ఏమంటున్నారా? అదే ఉంటే తమరుండాలి, లేకపోతే నేనుండాలి అంటున్నారు. నీ ముఖానికి ప్రెసిడెంట్? అందుకే కదండి వదిలేసేసాను. తమరు కూడా ఎవరు మీరా నన్ను విడిచిపెట్టమంటారా? సరే మనకెందుకండి ఎలక్షన్ గొడవ? వడ్డీకి వడ్డీ పెంచడం, వేలకు వేలు గుంజడం, అంతేగాని అనవసరంగా ఖర్చు పెట్టేది నేనా? చూడా ఇవాడ 10 రూపాయలు విసిరేను, రేపు 100 రూపాయలు గుంజానే. అది పాయింటే
రాకపోతే వందలేటండే, ఈ దెబ్బతో కోటికి పడగెత్తాల్సిందే. ఈ మాటలకేం గాని చూడవలసిన వాళ్ళని చూసి పంజాక్క పెట్టుకుని రావాయి. అట్లాగే ఎలక్షన్ లో నా ప్రాణాలు ఒగ్గేనట్టే. ఇతరుల ప్రాణాలు తీయకుండా నీ ప్రాణాలు వదిలేస్తే చాలా మంచిది. అది ఫైన్. బాగా చెప్పారా గోందా. అంతా ఏడు కొండల వాడి మహిమ. మనిషి రక్తం రుచి చూసిన పెద్ద పులికి మరో రక్తం రుచిస్తుందా? లంచాలు తినమరిగిన షావుకారు అంత తేలిగ వదిలి పెడతాడట్రా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గిరి. భలే చెప్పావురా. అలా అంటే ఎలారా మరి, పదవులన్నీ ఆ మహారాజులుగా పోలిస్తే మన పేదోళ్ళ గతేం కావాలి? ఏమిటో అయ్యది, ప్రెసిడెంట్ అంటే మాటలే. పయ్యోళ్ళను పట్టుకోవాలి, పల్లెకి కావాల్సిందంతా చేయించుకోవాలి. దానికి నోట్టో మాట ఉండాలి, చేతి నిండా డబ్బు ఉండాలి. ఇదంతా గొప్పోళ్ళు చెప్తే అవుతుంది, కానీ మన వల్ల ఏమవుతుందా? నాకు తెలియక అడుగుతాను కానీ మామ, ఎన్నాళ్ళు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా ఉండి షావుకారు మనకు ఒరగబెట్టింది ఏమిటి? దానికి కావాలని దీనికి కావాలని నలుగురు దగ్గర నాలుగు డబ్బులు గుంజి బొక్కసొల్ల వేసుకోవటం తప్ప ఒక్కడికైనా రెక్కాదుకున్నాడా? రై, మాటలతో లాభమే ఉందరా. షావుకారు పెట్టి పుట్టినోడు, పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నాడేమో ఈ జన్మలో గొప్పవాడై పుట్టాడు. పుణ్యం చేసుకుంటే గొప్పవాడై పుడతాడని, పాపం చేసుకుంటే పేదవాడై పుడతాడని అబ్బే ఈ రోజుల్లో మనం నమ్మవలసిన విషయాలు కావు మావా. కేవలం స్వార్థ దృష్టితో ఈ వ్యత్యాసాలన్నీ మానవుడు కల్పించినవి కానీ ఆ దైవం నిర్మించినవి కాదు. బాగా చెప్పావు బావా. ఇదిగో మన గ్రామం కూడా ముందడుగు వెయ్యాలంటే మన కష్ట సుఖాల్లో మన సాధక బాధకాల్లో పాలు పంచుకునేటటువంటి మన వీరయ్య మామను మనం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా చేయాలి. మీరందరూ ఏమంటారు? చాలా సంతోషం. ఇకేమైనా సరే వీరయ్య మామనే పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా చేయాలి. చేయండి చేయండి, ఎట్టా చేస్తారో అది చూస్తాగా. ఇప్పుడు తెలవదులే, నలుగురు పల్లి కుంకలు నెంటేసుకుని సావుకారు మీద సవాల్ చేస్తాడా? సవాల్ ఎవరండది? ఇంకెవడు, ఆడే ఆ గుడ్డి కొక్కిరయ్యాడు రాముడు, పెద్ద మునగాడయ్యాడుగా. ఆళ్ళు ఇళ్ళు ఏ గంగలో కలిస్తే మనకెందుకండి? కృష్ణారామ అనుకున్నారు. ఇవే చెప్పొచ్చావు గాని మంచి చెడ్డలో. నలుగురిలో నా మాట కాదా నాక, ఇంకా అన్ని వదిలిపెట్టడమే. చాలులే నా గులాబీ మొగ్గ, మానులే నీ బడాయి లింగ. చాలులే నా గులాబీ మొగ్గ, మానులే నీ బడాయి లింగ. మాటలు నేర్చిన మగోడివో, ఓహో మాటలు నేర్చిన మగోడివో, నీ ఆటలు నా కడ సాగవో. చాలులే నా వయ్యారి బావా, మానులే నీ బడాయి లింగ. అందం చందం నీదేనంటే ఆనందం అంతా నాదేనంట. అందం చందం నీదేనంటే ఆనందం అంతా నాదేనంట. కాదని పరుగులు తీశావో, నీ కాళ్లకు బంధం వేశానే. చాలులే నా గులాబీ మొగ్గ, మానులే నీ బడాయి లింక. కోకిల పాడిన రాగాలే నీ గొంతుల తీయగ మోగాయే. చాలులే నా వయ్యారి బావా.
మానులే నీ బడాయిలింక సాలులే నా వయ్యారి బావ మానులే నీ బడాయిలింక డబ్బుకు లొంగని వాడేవాడండి ఈ భూప్రపంచంలో కంగు కంగుమని రూపాయి ఎగిరిందంటే చెంగు చెంగని చచ్చిన శవమైనా సరే లేచి నిలబడాల్సిందే. సరే గోవిందు, ఒక్కొక్క రూపాయి ఖర్చు పెడుతుంటే ఒక్కొక్క ప్రాణం లేచకపోతుందిరా. నేను ఎంత కష్టపడి సంపాదించానో నీకేం తెలుసు. పదవి కావాలి కదండి పదవి. గోవిందు అది సరే, ఎంత కష్టపడి ఖర్చు పెడతామనుకో మనం గెలుస్తామా అని. అబ్బా ఏమిట్రా శకునే పక్షి. పర్వాలేదండి, బతికున్న వాళ్ళ తుమ్ము పాటింపేలేదన్నారు. గోవిందు ఎంతకు మన ప్రెసిడెంట్ గిరి రాకది వస్తుందటండి, దానికి కావాల్సిన మషాలా తగిలిస్తే సరి. నేను ఎందుకు చెప్తున్నా తెలుసా, ఎలక్షన్ దగ్గరలో పడిపోయింది. ఇంత దూరం వచ్చాక ఇరకాటంలో పడ్డాము, మన పని పెతలాటకమే. ఆలస్యం అమృతం విషయం అన్నారు, ఇక నీ ఇష్టం. నీకు డబ్బు అంటే లెక్కలేదురా. నాకు లెక్క లేకపోతే అన్ని లెక్కలు లేనట్టు రాస్తానా. ఇదే మూలకండి నా సొంతానికి అనిస్తున్నారే. ఖర్చు పెడితే ఎలారా నీ తోటి. ఖర్చు నా సొంత దగ్గర పెడతా. ఎందుకండి నన్ను కాదు, మీరు భద్రాన్ని పంపించండి. సరే ఉంచు గోవింద. గోవిందు అమ్మగారు, మరి సంక్రాంతి కావాల్సిన సామాన్లు పట్టి రాసుకోలేదే. నా మతి మరుపు మంట మర్చిపోయానమ్మా, చెప్పండి. రండి. అదేమిటి, వాడంత పెద్ద పని మీద పెడుతుంటే ఈ సంక్రాంతి పట్టుకేమొచ్చింది? ఇది మరీ బాగుందండి, ఇలా సంక్రాంతి దగ్గరికి వస్తే అవసరపడేది ఎవరు, నేనా మీరా? అంతేలేండి, ఇంతలో ఏం మురిపోయింది చెప్పండి అమ్మగారు, చెప్పండి. రాసుకోండి. శ్రీరామ జయం. 10 గుమ్మడికాయలు. బూడిది గుమ్మడికాయలు. మంచి గుమ్మడికాయలు అండి. మంచి గుమ్మడికాయలు. 10 కొబ్బరికాయలు. కాయలు 10. 10 గావంచాలు. గావంచాలు మంచాలు కొంచాలు ఏమిటి ఇదంతాను? నేనే బతుకుంటారా? ఈ దెబ్బతో కొంపు గుణమైపోవాలా? అదేమిటండి, మన ఆచార ప్రకారం తర్పణాలకు సామాన్లు పట్టిస్తుంటే అలా సందర్భాలు మాట్లాడతారేమిటి? ఆచారాలను కట్టిపెట్టి నేను చెప్పినట్టు చెయ్యి. నేను నిజం చెప్పాలంటే ఈ మధ్య మా నాన్నగారు నా కల్లో కనిపించి, ఒరే నాయన తర్పణాలకని ఎందుకురా గుమ్మడికాయలు ఆనవకాయలు బీరకాయలు బెండకాయలు పొట్లకాయలు అన్నీ తెస్తావు, నాకు తోటకూరంటే ఎక్కువ ఇష్టం నీకు తెలుసుగా, దాంతో ఏర్పాటు చేయని చెప్పాడు. గనుక మన దొడ్లో ఈ మధ్య వర్షానికి లేచే తోటకూర స్తంభాలు, అందులో చిన్న తోటకూర స్తంభం చూసి ఏర్పాటు చేయి. మంచివారండి మీరు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా వింటే నవ్విపోతారు, ఊరికే ఉండండి. నవ్వితే వాళ్ళ పళ్ళే కనబడతాయని చెప్పు, సిగ్గు లేకపోతే సరే వాళ్ళకి నీకు నాకు. వెళ్ళి నీ పని చూసుకోరా. ఏమో ఇదంతా నాకు తెలియదు, పండగ వారం రోజులు ఉందనగా సామాన్ ఇంటికి రాకపోతే నేను ఊరుకునేది లేదు అంతే. బాబుగారు, అమ్మగారికి కోపం వస్తే మనిషి కాదు, ఎందుకు వచ్చిన వస్తా ఈ పట్టి ప్రకారం సామాన్లు తెద్దాం. రే ఎవరు మీరా, ఆ రోడ్డు కోపం వచ్చిన చేయడానికి నేను దద్దమ్మ కదరా పెద్దమ్మా. నువ్వు వెళ్ళి నువ్వు పంచుకోపో. సరే. ఎంత కష్టం వచ్చింది ఈ ఏడుకొండల వాడ, ఆపద్ బాంధవా తండ్రి, ఈ ఆపదలోంచి నన్ను ఎలా రక్షిస్తావో. గోవింద గోవింద ఉంచారా? అబ్బా నిన్ను పిలవలేదురా, పోరా తన్నాసే. దేవుడు నీ పేరన్నా మర్చుకోవాలి లేదా నా ఇష్ట దైవం మర్చుకోవాలరా? నాకు ఎక్కడ దొరికేవరా సన్నాసి, బుద్ధిహీనుడా జ్ఞానహీనుడా పశువ? తమ్ముడు ఎలక్షన్ రేపే, నువ్వు మరదలు పిల్లలు అంతా వచ్చి ఓట్లు వేసి వెళ్ళాలి. తప్పక, అది మా విధి. సంతోషం, బండి పంపిస్తా. ఇంకా నయం, మా బండతో తీర్థాన్ని బయలుదేరినట్టు బయలుదేరుతాం. చాలా సంతోషం, నాలో ఏ ఉంది రాయన, మీరంతా ఓటు విలువను గ్రహించారు, కేవలం మీ అభిమానమే మనల్ని జయిస్తుంది. వస్తా. మంచిదన్నయ్య. పదండి. ఏం బావా నువ్వు కూడా? నా మాట విను చూడు, ఈ 10 రూపాయలు తీసుకో. పిల్ల జల్ల కలవాడి ఎందుకన్నా పనికొస్తుంది? ఉంచు. డబ్బు విలువ తెలియక కాదురా భద్రుడు, తెలుసు కానీ మనుషులుగా పుట్టాము మనుషులుగా పెరిగాము, పేదవాళ్ళకు ఉండే శక్తి సామర్థ్యాలు గొప్ప వాళ్ళకి అంటే అంటావా ఉమ్మడికి
దేనికైనా ప్రాప్తి ఉండాలి. ఈ లోటు మనకు ప్రాప్తి. కనపడ్డా ఒకటి తర్వాత ఒకటి వెళ్ళాలి. మా తోసుకొస్తా ఆ మాత్రం నాకు తెలీదు. ఇదో చిన్న విషయం మాట్లాడదామని. ఏంటా విషయం? మరి నీ ఓటు తప్పకుండా వేరే చేస్తా. అది మట్టి కూజ ఇట్టే బగిలిపోతుంది. మా వెంకయ్య గారి చూడు ఇత్తడి బాణ తలతన తగతగా మెలమల మెరిసిపోతుంది. ఓ ఈ పై మెరుపులకు మెరిసే వాళ్ళం కాదురా. ఓ వెంకయ్య గారికి ఒక ఓటు పోయిందా? ఏయ్ పోయిందో. నేను క్యాన్వాస్ చేయకూడదు. క్యాన్వాస్ ఏమిటి సార్? నా ముఖం గోరి పట్ట. మనకు ఒక ఓటు వచ్చిందిగా. అదిగో ఆ డబ్బాలో పడేసిపోదామని వచ్చాను. ఓటేయడానికి వచ్చి గోల్ చేస్తాను. నువ్వు ఒకటేనా? నేనేమిటి, అందరూ ఒకటే. అందరూ ఒకటేనా? నమస్కారం అండి. మీ పేరు? మా అమ్మకు ఏడు కొండల వాడు అంటే చాలా భక్తి అండి. అందుకని పోయిందా పోయిందా? ఏమండి పెద్ద ముందు ఆడుకుని ఇంకొక ఓటు ముక్క ఎక్కువ ఇవ్వకూడదు. ఈ దెబ్బతో మా సాగుతారు పోయిందా? ఏడు కొండల వాడ పోయిందా? రక్షించు, వీరయ్యని గెలిపించు. పైరు పైన వేస్తాడు పైరు. ఎక్కడ పూజ? వెంకయ్య గారికి 302 ఓట్లు, వీరయ్య గారికి 2400 ఓట్లు. గెలుపు వీరయ్య గారిదే. ఇక నుండి వీరయ్య గారే ప్రెసిడెంట్. సీతారాములకి జై. మరి వేరే మా గెలిచాడంటే ఊళ్ళో వాళ్ళందరికి వేడుకే. అందరికి జై. ఏం వేడుకలో ఏమో, మా నాన్న మండిపడిపోతున్నాడు. మీ నాన్న మంటెంతసేపు? కొంచెం సన్నిళ్ళు చాలే. నీకే నువ్వు చెప్తావు. మీ ఇద్దరి మధ్య నలిగి చచ్చేది నేను. బావా, ఈ కక్షల వల్ల మనకే అడబాటు వచ్చేట్టుంది. అబ్బే, అది అన్నట్టుకి జరగదు. నేను నీవాడినని నువ్వు నాదానివని మన జాతకంలో ఎన్నడో రాసిపెట్టుంది. అందుకని ఇలాంటి పిచ్చి ఊహలు కట్టి పెట్టి ఈ రాత్రికి మన రచ్చబండ దగ్గర జరగబోయే ప్రదర్శనకు తప్పకుండా రావాలి. అక్కడ ప్రతిరోజు మనం చూసే మంచి చెడ్డలు చక్కగా ప్రదర్శిస్తాం. ఇదిగో మీ నాన్నను కూడా తీసుకురావాలి సుమా. మరేం పర్వాలేదు, ఒక్కసారి చూశాడంటే మరమ్మత్, పూర్తిగా మరమ్మత్. ఒక్కసారి మా నాన్న చూశాడంటే మన ఇద్దరి పని మరమ్మత్. నాన్న ఏడి చాడు. ఇదిగో ఇదిగో పక్కనే ఉండు. నేను ఇద్దరు చెప్పాక కాసిన సన్నీళ్ళు తెలుస్తాం. ఏమిటమ్మా దూకుడు? పెద్ద మొగోడు బయలుదేరాడని ఒదికొదికి వెళ్తారు. మరి ఎంత కోపమైతే ఎలాగే? వారు మా కోపాలని నేను చేస్తలేవో. మామయ్య మారాయి మారాయి రోజులు మారాయి. సీత సీత నువ్వు పోయావు. పిల్లయాడుంటివే నీ జాడ జవాబు లేక చూస్తుంటేనే. ఈడుంటి నోయ్ బాబా ఈడుంటి నోయ్, నీ నీడలోన మేడ కట్టి వస్తుంటి నోయ్. పెద్ద పెద్ద కామందుల మేటి మేటి కమతాలను పెద్ద పెద్ద కామందుల మేటి మేటి కమతాలను బీదలకిచ్చేరంట బాధలు తీర్చేరంట. బీదలకిచ్చేరంట బాధలు తీర్చేరంట. రామారాజ్యాంగ మనము అనుభవించవద్దంట. యాడుంటివే పిల్ల యాడుంటివే, నీ జాడ జవాబు లేక చూస్తుంటేనే. ఈడు
ప్రజలే దొరబాబులంట, పనికిరాని బంజర్ల బంగారం పండునంట, పనికిరాని బంజర్ల బంగారం పండునంట. పల్లెటూళ్ళ వైభోగం చెప్పనలవి కాదంట, యాడుంటివే పిల్ల యాడుంటివే, నీ జాడ జవాబు లేక చూస్తుంటేనే. సంచి మా బరువుకున్నది ఏటండి అది? ఇదా మిఠాయి. మిఠాయి అండి? అంటే ఏటి మిఠాయి అండి? రసగుల్లాలు రా. రసగుల్లాలా? ఏంటన్నారు? రసగుల్లాలు. రసగుల్లాలు అంటే కలకత్తా రసగుల్లాలు అంటారు. ఇయ్యం ఏటండి? అమ్మ బాబాయ్ పేరు మాత్రం ఇందాను కానీ జనం చూడలేదండి. మరే పోరా, మా ఆవిడ లావు తగ్గాలని బజార్ నుంచి తీసుకురమ్మంటే తీసుకొస్తున్నాను. నీ ముఖానికి ఇవెందుకో? అక్కడ పులిబొగరాలు అమ్ముతారు కొనుక్కోబా. గుమత్త గారు, మీరు ఎట్టాలి, నన్ను తినాలి, మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలి అంటే మరి తెలుస్తుంది. మా గుమత్త గారు ఎంత మంచిదండి. తన్నేం చేయమంటారా మరి? నువ్వేమో వదిలేటట్లే ఒకే. ఏం లేదు, ఇంట్లో ఎలుకలు వాళ్ళు జాస్తిగా ఉందిరా, బోరు పెట్టి పట్టాను, వదిలి పెడితే మళ్ళీ సూర్యులో చెక్కుతాయేమని చెరువు కట్టిన వదిలి పెడతామని వెళ్తున్నా. మా మంచి పని చేస్తారు సావుకార్ గారికి వదిలే పోయారా? ఇక్కడే ఉందిరా, పిల్లలకి ఎలుకలు కూడా ఉంటుందట ఇక్కడ. సరేలే, సావుకారు ఏమంటున్నాడే? ఆయనట్టు అంటారండి, ఎలక్షన్ లో ఓడిపోయినందుకు ఏం విచారం లేదు కానీ చేతి డబ్బు పోయిందని మా మండి పడిపోతున్నారు మీ మీద. పాపిచ్చి సొమ్ము పోక ఏం చేస్తుందిరా? అయితే నా మీద నిలుచుకుపడుతున్నాడంట. ఈ ఎలక్షన్ లో పోవడానికి కారణం మీరేనంట అన్నాడు. అట్లయితే పోజు మార్చాల్సిందే. అదేటండి ఉంది లేదానికంత. గుమత్త గారు, ఒక బీడి చెల్లిపోదు. ఒక బీడియా? ఒరే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి రెండు తీసుకుని రా, ఒకటి నాకు ఇచ్చి ఒకటి నుంచుకోరా. ఈ ఎలక్షన్ పోతే పోయింది, రేపో మాపో మళ్ళీ ఎలక్షన్ రాదు. అప్పుడు ఒక పదో పరకో ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టి జనానికి వలవేసి పట్టేసేద్దాం. పడతాం. ఈ ఎలక్షన్ లో వందల వందలు తగలేసి వట్టి తింటవచ్చు. వచ్చే ఎలక్షన్ లో వేలు వేలు తగలేసి ఇల్లు గుల్ల చేసి రోడ్డు పట్టిస్తావు. హలో రామచంద్ర అని నాకు తెలీదు, నీ సంగతి మహానుభావుడు అన్నారు అంటారని నేను అనుకున్నా. ఆ సుబ్బిగాడి ముఖాన ఇంకొక 100 రూపాయలు పడేయమంటే విన్నారు, కక్కుర్తి పడ్డారు, మనం పడ్డాం వాళ్ళ. ఒరేయ్, ఎక్కడికి రా పరిమితి, దీనికి ఏమైనా లిమిట్ అంటూ ఉండాలంటావా అక్కర్లేదంటావా? నేను నెత్తి నోరు కొట్టుకుంటున్నా, అరిచేతిలో వైకుంఠం చూపించి దోషులతో దోషించావు కదరా. ఇప్పుడేమో తెల్ల ముఖం వేసుకుని వచ్చే ఎలక్షన్లో గెలిపిస్తాట. వచ్చే ఎలక్షన్లో ఈ ముఖం, రే ముఖం, నిన్ను నమ్మి కుక్కతో కొట్టుకుని గోదావరి తిరిగేది కదరా. బుద్ధిహీనుడా, జ్ఞానహీనుడా, పశువా? మీరు అలా అనకండి, ప్రజలు వెనకట్లాగా లేరు. రోజులు బాగా మారిపోయాయి, ఆ సంగతి మీకు తెలుసుగా. దానికి తోడు ఈ సంవత్సరం వడ్డీ రేటు ఒకటి పెంచి కూర్చుంటుంది. ఎక్కడికి వెళ్ళినా నా తల ప్రాణం తోకొచ్చేస్తుంది. నోరెత్తి మాట్లాడడానికి వీలు లేకపోయా? లేకపోతే నువ్వు మహా వెలగబెట్టినట్టు. ఊ అంటే డబ్బు, ఆ అంటే డబ్బు, నా పిలక పట్టుకుని గుంటేసావు కదరా. రే నాయన, కష్టపడి చెమట ఊడ్చి ప్రజలందరికీ తిట్టు తిని సంపాదించిన డబ్బురా, నేనే ముద్దగొట్టలేదు ముద్రా. ఓహోహో, నా మీద విరుచుకు పెడితే నేనేం చేయనండి? ఇదంతా రాముడు గారు చేశాడు. పిచ్చి మీద బ్రహ్మాస్త్రం ఎందుకు నూరుకున్నాను కానీ, లేకపోతే ఈ పాటిగా రాముడు గారిని బుగ్గి బూడి చేసి ఉంటే. మీరు అనుకుంటే ఒక లెక్క, ఈ సంగతి తెలిసే నిన్న రాముడు గారి చిట్ట బయట పెట్టేశాను. చిట్ట ఏముందిరా? ఆడిచ్చిన జమ కడితే 5వ 10వ కదా ఇవ్వసింది. ఓహో, మీరు ఇంకా అక్కడే ఉన్నారే. వాడిచ్చిన జమలకి ఏదన్నా రాత కోత రసీదులు మనం ఇస్తేగా? అలాగా చూడండి, చూడు చూడు. సంచి రామయ్య లెక్క. ఈ లెక్క ప్రకారం జమలన్నీ కొట్టేస్తే వడ్డీతో కూడా 684.84 రూపాయలు. రే, తెలివి అంటే నీదేరా, ఈ నాలకు కనిపించింది నీ తెలివి. రే,
నీకు 10 రూపాయలు ఇంక్రిమెంట్. అయ్యా మీరు నాకు పై రేగిపోతే ఇంక్రిమెంట్ చేసినంత లాభం. ఏడతావు నేను ఎప్పుడైతే రా పైన. సూరయ్య మావయ్య వచ్చాడండి. ప్రెసిడెంట్ వీరయ్య మావయ్య లేడని చెప్పు. ఆయన కాదండి సూరయ్య మావయ్య. సూరయ్య మావయ్య చెప్పడం ఎందుకు రమ్మని చెప్పే. ఏమిట్రా ఈ గోవిందు ఏమిటా ముసుగు నువ్వు? ఎవరు సూరయ్య బాబాయ? ఏలే బాబాయ్ ఈ మధ్య దూడ చచ్చిపోయింది కదూ మహా తనడం మొదలెట్టిందిలే అందుకని దీనికి విరుడు కనిపెట్టేశాను. ఈ ముసుగేసుకుని పితికితే చచ్చినట్టు పాలిస్తా ఉంది. మంచోడు వేరా. సరే గానీ కొత్త కాలం నీటికి అజ్జీ పెట్టుకున్నానే ఆ సంగతి ఏమైందట? ఏమిటో దాని గొడవ. ఈ మధ్య ఈ రావుడి కేసు గొడవలో పడి దాని సంగతే మర్చిపోయాను. రావుడి కేసా? అవును 600 రూపాయలు ఇవ్వాలని మా షావుకారు కేసు పెట్టాడుగా. అయింది మంచి పని చేశాడు. ఈ దెబ్బతో ఆడి రోగం తక్కిని కుదిరింది అన్నమాట. ఎవరికన్నా మా షావుకారు అనుకుంటే అసలు లేదో పోగా కాడు ఉంటిచ్చిపో. దాని తలసిగా దరగా ఉరేయి. కాసింతో పూసింతో గుంజకుండా వదలవు కదా. సరే పంపిస్తా. ఒకటంటే ఒకటి కాదు 10 పంపించు. ఓవిడా మావిడా ఇట్రా పాలు తీసుకెళ్ళు. అబ్బా బూదే వదిలిపోతుంది రా పోతా ఉంటే ధన్ 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 ధన్. ఆరు వందలు అంతా ఒక్క మాటకు అక్కమంటే ఆ రాముడి గాడిగతి ఏం కావాలి? అందుకే గొప్పాళ్ళకి అణిగే మణిగి ఉండమన్నారు. సావుకారంటే సామాన్యుడా, పట్టుకుంటే పాము పగే. ఎగిరెగిరి పడ్డాడు. ఇప్పుడు ఏమైంది ఆ రాముడి గాడి మిడిసిపాటు? ఆ కౌలు డబ్బు కడతాడో పొలమే వదులుకుంటాడో ఇప్పుడు తేలాలి. ఓ అబ్బా అంత కాళ్ళు చేతులు లేనోడు కాదులే వదిలిపెట్టుకు పోవటానికి. చూస్తాగా ఈడు మగాడితనం సావుకారుని ఎదిరిస్తాడంట. సావుకారు షావుకారు అంటే లాభం ఏముందిరా? సొమ్మిచ్చి రసీదులు పుచ్చుకోకపోవడం తప్పు మందేగా. నమ్మిచ్చాం కానీ ఇలా మోసం చేస్తాడనుకున్నావు. నమ్మక నమ్మక ఈ మహారాజు నట్టరా నమ్మేది? ఇంతకు జరిగిందని విచారిస్తే కూర్చుంటేట జరగాల్సింది ఏదో చూడండి నాయన. చూసేదేమిటి? వకీల్ని పెట్టాలి, కోర్టులో వాదించాలి. అది నిజమే కానీ చేతిలో చిల్లిగవ్వలేదు. ఒకవేళ పొలమన్నా తనఖా పెడదామంటే అది మన సొంతం కాదు. ఎలా అలానే ఊరుకుంటే ఊర్లో ఉండగలమట్రా? మరి ఏం చేద్దాం? రెండు ఎద్దులున్నాయిగా, ఒకటి అమ్మితే పోలా బాబా. ఆ మాట అనుకో బాబా, బసవన్న సుబ్బన్నలను నా ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్నాను. వాటిని విడిచి ఒక్క క్షణం కూడా బ్రతకలేను బాబా. ఈ చేతులతో పెంచి ఈనాటి కూర్తి కోసం వాటిని ఈ చేతులతోనే అమ్ముకోబడ్డావా బాబా? అవి ఒక్కసారి నా వంక జాలిగా చూచి అంబా అంటే నా గుండె ముక్కలైపోతుంది బాబా. నిజమేరా కానీ నీకు దండం పెడతాను. మళ్ళీ ఆ మాట అనుకు బాబా, కావాలంటే నన్ను ఎక్కడైనా పాలేరుగా పెట్టు. వచ్చే ధాన్యం అసౌకరికి కట్టు. నిన్ను పాలేరుగా పెడితే ఎంత వస్తుందిరా? అది తనఖా పెడితే తనఖా. ఆ మాట అనొద్దు బాబు. అమ్మా మీ నాన్న నేను ఎంత కష్టపడి కట్టావో నీకు తెలియదు. తాత తండ్రులు ఆస్తి పెద్దది చేసుకోవాలి కానీ అమ్మకు బతకడం ప్రయోజకత్వమట్రా. నాయన నాయన నా మాట విని నా బంధువుల ప్రాణం ఉన్నంత వరకు ఈ కొంప మాత్రం నిలవని. వదినా గోపి. ఏం గోపి ఇలా వచ్చా? ఎందుకురా గోపి? ఎవరే ఉన్నారు? అసలు ఏం జరిగింది? అబ్బాబ్బా ఎందుకురా కన్నీళ్ళు? నా బాబుగా నాతో చెప్ప. అమ్మే అవునా అందా? అన్నయ్య అవునా అన్నాడా? తిట్టారా కొట్టారా చెప్పరా? ఎవరైనా కొట్టినా తిట్టినా నాకింత బాధలేదు వదినా. మరి ఎందుకురా? నా బసవన్న నా కాకుండా చేస్తే నేను బతకలేను వదినా. బసవన్ననే ఎవరేం చేస్తున్నారు? కోర్టు ఖర్చులు కానీ మా అన్నయ్య అమ్మేస్తున్నాడు. అమ్మేస్తున్నాడా? గదా ఎక్కడా నెల పోతే పోతుంది. బతకడానికి ఎన్ని దారులు లేవు? బసానానే అమ్ముకోవాలా? భయపడ గోపి, నేను బతికుండగా మీకు ఏ కష్టాలు రానివ్వను. వదినా నిజం గోపి నేను చెప్తానుగా, కన్నీళ్ళు తుడుచుకో. నా చేతితో పెంచిన బసవన్నను నేనే అమ్ముతా అనుకోలేదు. ఏం చేస్తానరా, మనం కౌలదారులమే కానీ కామందులం కాదు కదా. పుట్టిందే మనం కష్టాల కోసం. గుండె రాయి చేసుకుని డబ్బు తీసుకో. ఆగండి. అన్నయ్య బసవన్న నమ్మక్కర్లేదు. ఇదిగో బసవన్న.
ఎవరివిరా ఇవి? ఇది ఎక్కడిదిరా? ఆ సేతు వదిలే. సేతు ఇచ్చిందా? నిన్ను ఎవరు తీసుకురమ్మన్నారా? ఈ ఇంటి పరుగు తీయడానికి చెడబుద్దాం. నిన్ను నరికినా పంపలేదు. ప్రక్కన కట్టే చవటం మీద ఏమైనా కాదు. ఎందుకు వచ్చాడో గోపి చెప్పు. ఏంటా గుడ్డ అప్పగించి చూడటం? ఏమైనా గాజులు గోపికిచ్చావా? నీకేమైనా మతిపోయిందా? అది కాదు. ఏది కాదు? ఏదో ఇబ్బంది వచ్చిందంటేను నోరు వచ్చింది. సీతను కొట్టావా మామయ్య? తప్పంతా మాది. సీత ఇవిగో నీ గాజులు. ఆడదాని సాయంతో బ్రతికే గతిం కరాలేదు. ఇక ఆడితో మాట్లాడినట్టు తెలిసిందా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతా. కాస్త కోసుకట్ట మండిపడతాయట. ఇచ్చిందని వచ్చింది ఇంకా ఏంట రోజు రోజులు? నువ్వు నోరు తెరిచావా నిజంగానే నిన్ను నరుకుతా. ఇక ఊరుకుంటే లాభం లేదు. ఇప్పుడే వెళ్ళి ఏదో ఒక సంబంధం మాట్లాడుకోతా. ఆటగా ఉంది. గోపి అన్నయ్య పెంచిన మమకారం తెచ్చుకోతాడు. బసవన్నీ మనది కాదు వాళ్ళు. అన్నయ్య నా మాట వెళ్తాడు. అమ్మా అమ్మా నా బసన్న వెళ్ళిపోతుందమ్మా, నా బసన్న వెళ్ళిపోతుందమ్మా. అమ్మా ఏంటి డబ్బా డబ్బా ఖాళీగా ఉంది, నువ్వు మొదలెట్టావు ఏంటి? ఇంకా అంతవరకు రాలేదు. అవునులే, 40 సంవత్సరం దాటిన తర్వాత కదా మొదలెట్టేది పొడు. ఏం పొడవలేండి, నా చిన్నతనంలో అద్దన డబ్బులు ఇస్తే 6 డబ్బా వచ్చేది. ఇప్పుడు సంపాదనలో సగం ఈ ముక్కు పడడానికి అయిపోతుంది. సరే అక్కడ షావుకార్ శాఖ నీకు తగిలింది ఏమిటి? అక్కడ లెక్చర్లు వినలేక వినలేక ఇక్కడ వస్తే నువ్వు మొదలెట్టావు. అయ్యో నా రాత కూల పోల్చో పోల్చగా ఆ షావుకార్తోనే పోల్చాలా? నీకో పోల్చకూడదు అన్నట్టు. ఏమండి ఆ షావుకారికి పిల్ల పాప లేరు కదా, ఆయన చస్తే ఆస్తి అంతా మనకే వస్తుందా? ఇంకా నయం మన ఇద్దరిని దత్తు తీసుకోవడానికి అడగలేదు. పాపి ఇష్ట డబ్బు ఎవరికి కావాలి? పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు పరమ పాపి. అయ్యో రెండు ముంతలు వేసుకుని వచ్చాడు వాసన చూడు. ఏందయ్యో? ఏం లేదు భద్రుడు, మన షావుకారి గురించి మాట్లాడుతున్నాం. ఇందా ఇదో విడిదాడు పుణ్యాత్ముడు. కొంతమంది సచ్చి పుణ్యాత్ములు నడిపించుకుంటారు, మనవాడు బతికే పుణ్యాత్ముడు నడిపించుకుంటున్నాడు. అవునవును, ఆయన మొహం చూస్తేనే పంచ మహాపాపాలు పోవాల్సిందే. పోవాల్సిందేమిటి? పటా పంచలైపోవాల్సిందే. కలుసు తిప్పు తిప్పు నువ్వు తిప్పు. భలే భలే భలే. అయ్యే సరే షావుకారు రమ్మంటున్నాడు, త్వరగా రా. వెళ్ళు. నేను నడిపేశాడు. ఒక్క నిమిషం అయినా ఇంటి పట్టు ఉండని ఇవాడు. సరే వస్తా. తలుపులు తలుపులు ఊరు బాగలేదు, త్వరగా రండి. ఏడి ఈ గోవింద్ గడు ఎక్కడికి వచ్చాడు? నా పని గోవింద్ పుట్టించేలాగా ఉన్నాడు. ఇప్పుడే నువ్వు రావడం? ఇప్పుడు టైం ఏంటో తెలుసా? ఎంతమంది మనుషులు రాని గోళ్ళు పంపించేది తెలుసు? ఏం చేయమంటారు చెప్పండి. ముస్తాబై ముచ్చటగా బయలుదేరానా? ఎదురైంది ఎవరు? మా ఆవిడ. అది ఎదురైతేనే కాదు, ఎదురైంది ఊరుకుందా ఎక్కడికే నడిగింది. దాంతో మన ప్రాణం ఉన్నది ఉన్నట్టు పోయి పోయిందా అని నులక మంచం మీద కొలబడ్డాను. ఏడవ లేకపోయావు. తపది అయిపోయింది. సరే కదా అని మంచినీళ్ళు కాదు బయలుదేరాను. బయలుదేరానా? తపి మరి ఒక మంగళవాడు వాడు పొది వాడును వాడు ఎదురై బాబాయ్ క్షవరం చేసేదా అన్నాడు. మన పని ఎక్కడ క్షవరం అయిపోతుందో అని అదే పడుకుని వచ్చాను. వచ్చానా? అక్కడ కుక్కను తొక్కాను. తొక్కానా? ఇక్కడ పడ్డాను. ఇక్కడ పడ్డానా? ఇక్కడికి వచ్చాను. ఈ గండాలన్నీ తప్పించుకొని వచ్చేసరికి నా పని యమగండం అయిపోయింది. చదువులే చదువు. ముందు నీ పనులు. ఆ పనులు నాకు తెలియదు. రై నిన్ను పొద్దుల రాయమన్నది. మనం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఎక్కడికండి? అడిగావు ఎక్కడికి అని అడిగావు? అబ్బబ్బబ్బబ్బా వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా తిప్పున పక్కి. పొరపాటు అయిపోయిందండి, మా ఆవిడ చేసిన తప్ప దేవుడు చేశారు. నువ్వు ఇలా పొరపాటు చేస్తూనే ఉంటావు, నిన్ను ఇలా తిడుతూనే ఉంటావు. అందుకని ఇక ముందు ఇలాంటి పొరపాటు చేయకుండా నీకు ఫైన్ వేస్తున్నాను రా 10 రూపాయలు, లేకపోతే 20 గుంజి. 10 రూపాయలా? అయ్యయ్యో నా జీతం అంతా ఇంతకు ముందు మీరు వేసిన ఫైన్లకే సరిపోయిందండి. ఏడ్చావు కానీ
ఆ రాముడు కేసు కోసం ప్లేడర్ గారిని కలుసుకోవద్దు. కలుసుకోవాలి కలుసుకోవాలి కలుసుకోవాలంటే ఒక రోజు ముందు పోవద్దు డ్రైవరీ. పోతే పోలే పోదాం. మరి లేవు త్వరగా లేరా? ఈతం మాట దేవుడు కానీ ఈ కేసు పుణ్యాన్ని మూడు పూట్ల భోజనం అయినా దొరుకుతుంది. కంటి రాముడు ఖాతా ఇది ఆయ బాబుగారు జోబు తిరిగిపోయిందండి. మీ దర్జా కొత్త కోట వేసుకోకూడదు. బస్ 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 రై నీ ముఖానికి దర్జా కొడతాసుండ్రా. రై ఈ కోటు సిరిగిపోకడానికి ఇదే గుడ్డముఖ లేకపోతే ఇనప రేఖ. ఓహో అది ఫైన్. నా పెళ్లి కుట్టుచున్న కూడా అచ్చుచున్న కోటు ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఇది వేసుకుంటే రాంబాణంలో జరగవలసిందే మరి పని. రే నా మతి మరి మండ. ఒరే 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 నిన్ను తీసి వెళితే పిల్లిని సంకపట్టి వెళ్ళటరా? పాపా ఏ పించు తింటున్నారా? పంప మునిగి పోయి చేవరా దేవుడా. పెడుతున్నారా మళ్ళీ ఎప్పుడు రావడం? మళ్ళీ నువ్వు మొదలు పెట్టావు. నాలుగు రోజులైనా పడుతున్నాం గారు. ఎందుకు రా నాలుగు రోజులు? అక్కడ బాగా పెసరట్లు ఉప్మా తినాలనా? ఎందుకు రెండు రోజులు వచ్చా అందరూ వచ్చారండి. ఒరే నామాలు ఏడు అమ్మగారు పిలిచినారా? అన్నయ్య సామాన్ తిప్పుకో. అలాగేనండి. అరే గోవిందు బావగారు దిగుతున్నారు. ఇక అయినట్టే అపశకునం మీద అపశకునం. అది కదరా ఈయన పెద్ద భాషణంలో ట్రంక్ వద్ద పెట్టుకొస్తున్నాడే. ఈయన 6 మాసాల పాటు బయట ఏంచేటట్టున్నాడే. వాళ్ళకం చూస్తే ఇక్కడ టస్ అయ్యేటట్టున్నాడు. సత్యవరా దేవుడే. రండి బాగారు రండి. ఇదేమిటి బాగారు ఉత్తరం పత్రం లేకుండా పిడుగులా కూడిపడ్డారే? మన ఇంటికి రావడానికి కూడా ఉత్తరం ఏమిటి బావా? మార్కెట్ అండి. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళ్ళిపోవాలంటే అప్పుడు వెళ్ళిపోతాడు. వదిన కూడా తీసుకురాపోయినావన్నయ్యా. అది కాదు బావగారు, మీరు 4 రోజులు ముందే వచ్చుంటే నాతో పాటు కులాసాగా ఉంది. ఇప్పుడు తీరా నేను ఊరికి బయలుదేరేటప్పుడు వచ్చారే, మీరు కూడా నాతో సాయం రావాల్సి ఉంటుందేమో అని. అదేమిటి బావా, అమ్మాయి ఉందిగా, నువ్వు వచ్చే వరకు ఇక్కడే కాలక్షేపం చేస్తా. ఆ బెంగేం పెట్టుకోకు బావా. ఈ సంవత్సరం పంట అంతా ఫినిష్ చేసేదాకా ఉండేలా ఉన్నాడు. ఊరుకోండి నేను చూస్తాను. అబ్బే నాకేం బ్యాంక్ ఉంది బావా, నువ్వు ఉండడం కంటే నాకు కావాల్సిందే ఉంది. అదిగాక అక్కడ పనులు బట్ర అన్ని మానుకుని ఇక్కడ కూర్చోవడం ఏమంత సమంజసంగా ఉంటుందని ఎరా గోవింద్. అది ఫైంటే. అందులో ఈ ఊళ్ళో కలరా మసూచి గారు ఊరు బాగలేదు. కదమరి నీకు వయసు చేస్తే ఆ సంగతి తెలిసే మందులు మాకులు కూడా తీసుకొచ్చాను. కోతలు కోసాము. కుప్పలు కూడా వేసేసాము. ఇక పనులే ఉన్నాయి. అమ్మాయితో పాటు 4 రోజులు ఉందామని వచ్చేసాను. కాఫీ తాదు. బాబు బండిపాడుగా మమ్మల్ని అడుగుతావేమయ్యా? ఆయన అడుగు. వెళ్ళిపోతున్నారేం బాబు బండిపాడుగా? అదేమిటయ్యా చెట్టంత బావగారు ఉండగా నేను బాడిగిచ్చి వారిని అవమానపరుస్తా అంటయ్యా? అడుగు. ఏమండి డబ్బులు ఇచ్చి పంపించండి రానయ్య. సత్యంద్ర దేవుడా ఎంత అద్దరిపోయిన? 30 వేలా అండి. 30 వేలు రౌడీ నా కరవరా నాయన. అరే రారా అరే గోయింద్ వస్తున్నా. నమస్కారం అండి ప్లేట్ గారు. నేను కూడా రండి రండి మీ కేసు కాగితాలు చూస్తున్నాను. మమ్మల్ని కూర్చోమంటారా నిలబడమంటారా? అయ్యో కూర్చోండి. గోయింద్ చూసావా మన కాగితాలు చూస్తున్నారంట. కాగితం కట్ట అప్ప చెబితే సరే, మనం దానికే చూడట్లేదు, అంతా ఆయన చూసుకుంటాడు. అందుకనేగా మనం ఎప్పుడు ఏం జరిగినా ఇక్కడికే రావడం. సరే గాని నా ఫీజు మాట. ఫీజుకేముందండి, ఏ ఫీజు తప్పినా వకీల్ ఫీజు డాక్టర్ ఫీజు తప్పుతుందా? అదేమన్నమాట అండి, మేము ఇచ్చుకోకుండా ఉంటామా మీరు పుచ్చుకోకుండా ఉంటారా? పాతికో పరకు కేసు నెక్కితే. పాతికో పరకు ఏమిటండి? ఇలాంటి కేసులో 400కి తక్కువ పుచ్చుకుంటే మీ మర్యాదకే లోటు. 400 గోవిందా మంచినీళ్ళు. అయ్యా మంచినీళ్ళు అయితే ఉత్తమం. గోవింద్ వచ్చేదానికంటే ఇచ్చేది ఎక్కువగా ఉందారా? ఉంటుంది ఉంటుంది కోర్టు గొడవ అంటే అంతే అంతే. అయ్యా చూడండి ప్లేడర్ గారు, ఇంత చిన్న కేసుకి అంత పెద్ద ఫీజు ఏంటండి? కేసు సంగతి మీకేం తెలుసు అండి? తెలీదు. చాలా కష్టం, అయినా నాకు టైం లేదు, 4 కోర్టు తిరగాలి. ఉండండి ఉండండి తొందరపడుతున్నారు ఏమిటండి? చూడకరా గోవింద్ ఇలా చూడక. చూడండి ప్లేడర్ గారు, ఈ 200 రూపాయలు తీసుకుని ఈ కేసు ఉట్టినే చేశాను అనుకోండి. దన్నం ధన్యవాదాలు. కేసు ఓడిపోతే మాత్రం నన్ను అడగకూడదు. అమ్మ బాబోయ్ అంత మాటలకండి, ఆ మాట మళ్ళీ అన్నారంటే టేబుల్ మీద అలా పడిపోతాను. అయితే వంకాయలు బేరం ఏమిటండి? ఏంటండి లావాదేవి గలవాళ్ళం అంత నిక్కచ్చిగా మాట్లాడితే ఎలాగూ? కాస్త నీతి ధర్మం అది ఉండాలండి. నీతి ధర్మం నాకు నేర్పుతున్నారా? అమ్మ బాబోయ్
500 ఇస్తే గాని కేసు ముట్టుకోను, కట్ట తీసుకుపోండి. అదేటండి ప్లేడర్ గారు, ఒక మాట మాట్లాడితే 100 రూపాయలు చొప్పున ఎక్కువ ముడేస్తున్నారు మా ముళ్ళు చూసి. అదే మీకు ధర్మం కాదండి, కొంచెం ఆలోచించండి. వెనక ముందు నువ్వు అన్న అడగరా. నేను అడిగితే 600 వడ్డించేటట్టున్నాడు. బాగానే ఉంది ప్లేడర్ గారు. చాలా కష్టంగా ఉందండి, మీకు తెలియదే ఉందండి పరిస్థితి కాలం. చూడండి ఈ 100 రూపాయలు తీసుకుని లేదనిపించండి, మీకు దండం పెడతాను. నేను అడిగేదానికి మీరు ఇచ్చేదానికి 200 తేడా ఉంటే ఎట్టాగండి? ఎక్కడండి ప్లేడర్ బాబు గారు, 100 కదండి తేడా బాబు గారు. పెనాల్టీతో కూడా 200 కదా. అవధానంలో వీళ్ళ కట్ట వీళ్ళకి ఇచ్చేసి మిగతా కార్లు పెట్టు. ఉండండి ప్లేడర్ గారు, ఊరికే తొందరపడిపోతున్నారు. భలేగా ఉందండి. అబ్బాబ్బా ఏ మొహం చూసిచ్చాను. చూడండి ప్లేడర్ గారు, ఈ 100 తీసుకుని ఈ కాళ్ళు కావు చేతులు, చేతులు కావు కాళ్ళు అనుకోండి. ఏర్పాటు చేయండి, ఏదైనా కేసు నెగ్గించండి బాబు. పట్టుదల అంతకంటే ఏముంది మీకు తెలియదు. మొత్తం 400 ఇచ్చారన్నమాట. నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను, కోర్టుకు రండి. ప్రయత్నం చేస్తానంటారేమిటి 400 ఇచ్చుకుని? ఏం లేదులే, అది పెద్ద వకీలు అందరూ ఎప్పుడు అంతే. పెద్దోడు అంటావా వకీలు? తెలివైన ఫోన్కి ఫోన్ ఉంది. కేసు గెలిచినా ఓడినా బల్ల మాత్రం గట్టిగా గుతాడు. ఏం గుతాడో ఏమో, ముందు నన్ను ఎత్తి మీద కూర్చోడు డబ్బు కోసం. సరే మన బామ్మర్ది ముండా కొడుకు వచ్చాడే మన ఇద్దరు, అప్పుడే అనుకున్నాను రా ఇదో కొంప మురుగుద్దని. ఆయన ముఖమే అంత అండి. మరి నా సంగతి కూడా కొంచెం ఏ చూస్తానండి బాబు, కేసు నడుస్తుండేమండి, తర్వాత చూస్తాను ఎక్కడ పోతాం. కేసు నడిచాక మీరు చూసేది ఏమిటండి నా మొహం? సరే కొట్టండి, అది కొంచెం 10 రూపాయలు కొట్టండి. ఎప్పుడు చూసినా నువ్వు ఇమ్మడవే కానీ ఇవ్వద్దని ఎప్పుడు అన్నారా? నువ్వు తప్పుతుందా? తీసుకోండి 10 రూపాయలు. ఇదిగో షావుకర్ గారు, ఆ రోజు నువ్వు వెళ్ళేయండి. ఇప్పుడు గుమాస్తాగిరంటే మా ప్లేడర్ గారికి ఇచ్చే దాంట్లో 400 ఇవ్వాలన్నమాట. సరే అది మీరు బండి, నేను దాకా చేసుకొస్తాను. ఏమయ్యా నువ్వు గుమస్తావు నేను గుమస్తాని, మా షావుకారు దగ్గర నీకు ఇప్పిస్తాను, మీ షావుకారు దగ్గర నాకు ఇప్పించు. దేవుని ఎదుట ప్రమాణం చేసి నిజం చెప్తాను. నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. వెంకయ్య గారు చెప్తాను. తమరు ఎంతవరకు చదువుకున్నారు? అప్పుడు మా చదువుకునేటప్పుడు ఈ వివక్షత లేదండి, ఉత్తరాలు రాసేదాకా చదువుకున్నాం అంతే. సరే ఈ ఆస్తి అంతా మీరు గడించిందేనా? చెప్తే ఒప్పుకుంటారా బాబు గారు? అనవసర ప్రసంగం మానేసి అడిగిన దానికి సరిగ్గా జవాబు చెప్పాలి. అడగండి బాబు అడగండి. ఈ ఆస్తి అంతా మీరు గడించిందేనా? చెప్తాం, ఈ ఆస్తి అంతా నేను గడించిందే. మీకు ఇచ్చిన డబ్బుకి రసీదు ఇవ్వడం అలవాట్లేదు అనుకుంటా, అవునా? రామ రామ, పుచ్చుకున్న డబ్బుకి రసీదు ఇవ్వకుండా ఎవరినా ఉంటారండి? ఉంటే డబ్బు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? తంతారు పళ్ళ మీద. అయితే రాముడికి రసీదు ఇవ్వలేదే, డబ్బు ఇవ్వలేదే. అదేండి బాబు, మీ ఫీజు డబ్బు ఇవ్వకుండా మీరు రసీదు ఇస్తారండి? అలాగే మాకు డబ్బు ఇవ్వలేదే, మీరు రసీదు లేదు బాబు. సరే సరే, మీ పద్దుల పుస్తకాలు కోర్టు వారు ఏమిట దాఖలు చేసి ఇక మీరు వెళ్ళచ్చు. చేస్తాను. నమస్కారం బాబు. నమస్కారం. పట్టాడు, ఆయువు పట్టు పట్టాడు. ఈ పట్టు వదలకుండా ఉన్నాడో మనం కేసు నెగ్గామన్నమాట. సాగులు పెట్టా. మన ప్లేడర్ గారు నాలాగే కొంచెం మందబుద్ధి, మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంచెం సురేకారం పాలు పోయిందే కానీ బండి జట్కలాగా నడవదు. భయపడకు, నేను ఉన్నాను కదా. ఏమన్నారు రండి. నేను చెప్పిన పాయింట్లన్నీ చెప్పి అలాగనే వాదించాడంటే మనం తప్పకుండా కేసు గెలుస్తాం. అక్కడ బల్ల గుద్దితే ఇక్కడ అదిరి పోవాలంతే. సరే సరే. ఏం సరే, 10 రూపాయలు కావేసి 5 ఇస్తాను కామం పెట్టు. రాముడు, అయితే నువ్వు డబ్బు ఇచ్చినట్టు రసీదు కూడా చూపించలేవన్నమాట. అబ్బే ఆయన ఇవ్వలేదు, నేను అడగలేదండి. నువ్వు డబ్బు ఇచ్చినట్టు మేము నమ్మడం ఎలా? సాక్షులు ఎవరైనా ఉన్నారా? దైవమే సాక్షి. గోవిందో లేవయ్యా, ఇంకా లవటం ఏమిటో ఎలా జడ్జిమెంట్ చెప్పేస్తుంటాను. ఆవిడ గెలుస్తాడా? అందుచేత ప్రతివాది వాది సావుకారు వెంకయ్యకు ఇవ్వవలసిన డబ్బంతా 3 నెలల్లో చెల్లించాలి, లేదా పొలం వదులుకోవాలి. బాబయ్య బాబయ్య, పేదవాణ్ణి రక్షించండి, నా మాట నమ్మండి, డబ్బంతా ఇచ్చేశా. బాబయ్య బాబయ్య బాబయ్య, ఊరుకో రావడు, ఊరుకో, విచారించే లాభం లేదు. ప్లేడర్ గారు, ప్లేడర్ గారు, ఉన్న కొండ కాస్తా పోతే మా కుటుంబం బతికిదా ప్లేడర్ గారు? మాకు ఇంకా దారి లేదా బాబయ్య? దారి లేదా? ఒక్కటా రుండా 600 రూపాయలు 3 నెలల్లో ఎలా తీర్చరు బాబయ్య గారు, ఎలా తీర్చరు ప్లేడర్ గారు? భయపడకు లేనాయన, భయపడకు, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. భగవంతుడు
భగవంతుడా ఏం చేయను తల్లి, తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటారు మీ నాన్న. ఒకళ్ళు చెప్పిన మాట వింటారా పెడతారు. అందుకని నా మెళ్ళో ఉరితాడు కడతావమ్మా. ఏం మాటలే అయ్యి ఎర్రి బాగుందని. తలరాత ఎట్లా ఉంటే అట్ట అవుద్దమ్మా. ఊరికే మనసు పాడు చేసుకోకు, ఓ ముఖం కడుక్కో, బెంగ పెట్టుకోకు తల్లి. జరిగింది ఏదో జరిగిపోయింది, గుండె రాయి చేసుకోవాలి కాని గొల్లుమని ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు. ఎడవక చేసేదే ఉందమ్మా, ఒకట రెండ 600 రూపాయలు 3 మాసాల గడువులో ఎలా సంపాదించగలనమ్మా. కొంపంతా గుండమైపు. నువ్వు అలా ధైర్యపడితే ఎలారా, కాలానికి ఎదురేదాలి, కష్టాల నుండి బయటపడాలి. ఇంకేమిట్రా బయటపడేది, కొంపంతా కూలిపోయింది. తింటానిక తిండి లేదు, బ్రతకటానిక దారి లేదు. అలాగని ఊరుకుంటే ఎలారా, ఏదో ఒకటి ఆలోచించాలి కాని. మన బ్రతుకు బజారు పాలు కాకుండా ఉండాలంటే ఆ చారుడుని ఎలా నిలబెట్టుకోవాలి, దానికి ఒకే ఉపాయం నాకు కనిపిస్తోంది. ఏమిటది? మిగిలిన ఒక్కెద్దుతో ఏ బస్తీకో చేరి బండి దొరుకుంటే 10 రూపాయలు గిట్టచ్చు. కానీ బండి ఎక్కడిదిరా? నేను ఇస్తాను. అవును రాముడు, నా దగ్గర ఉంది, నువ్వు వాడుకో. నీ మేలన్నటికీ మర్చిపోలేనురా. దాని ఏముందిరా, నువ్వు బాగుంటే మాకంతే చాలు. అదేమో గాని పట్టణం తలుచుకుంటే భయం వేస్తుందిరా. భయం ఎందుకమ్మా, ఎలాగైనా బ్రతకాలిగా. మరి చిన్నప్పటి నుంచి చిలక గోరింకల్లా పెరిగాం, ఎన్నెన్నో కలలు కన్నాం, అన్నీ బూడిద పాలైపోయాయి బావా. కాలం కర్మం కలిసి రానప్పుడు కష్టాలు ఎలా తప్పుతాయి సీత. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇక జీవితం ఏముంది? ఏమిటో బావ, రాను రాను నాకు ధైర్యం పోతోంది. సీత ఏమిటి సీత, ఏ ధైర్యం? కన్ను మూసి కన్ను తెరిచేలోగా బస్తీ నుంచి వచ్చేయను. నిజమే, కానీ నువ్వు తిరిగి వచ్చేదాకా నేను బతికుంటానో లేదో. సీత సీత, ఏమిటి సీత ఈ మాటలు? నువ్వు ఇలా కువలిపోతే నా కాలు ముందుకు సాగుతుందా సీత? బావా సీత, మా ఇంట్లో నేను పడే బాధ నీకు అర్థం కాదు బావా. మా నాన్న నాకు అప్పుడే వేరే సంబంధం చూస్తున్నాడు, నన్ను బ్రతకనివ్వరు బావా. సీత సీత భయపడకు సీత, నీకు అలాంటిది ఏమైనా వస్తే వెంటనే ఉత్తరం రాయి, రెక్కలు కట్టుకొస్తాను సీత. బావా సీత సీత సీత, ఏది సీత, నవ్వు నవ్వు, ఒక్కసారి నవ్వు, నీ చిరునవ్వుతో సాగనంపు సీత. ఏది ఏది సీత సీత, నీ నవ్వే స్మరించుకుంటూ నా బస్తీ యాత్ర ఒక్క క్షణంలో గడిపొస్తాను సీత. వెళ్ళిరానా? ఇక నువ్వు ఉండమ్మా, దిగులు పడ. ఏమో నాయన, పోయేదే పట్నం, పొద్దు పొడిచేసరికి ఒకనాడు ఇంటికి రాకపోతే నా గుండె కొట్టుకుపోయేది. ఏ రోజుకి ఆ రోజు ఉత్తరాలు రాస్తుంటానుగా అమ్మా. గోపిను కూడా నీ వెంటే తీసుకెళ్తుంటివి, మీరు లేని ఇల్లు బిక్కుపోతూ ఉండదట్రా. నేను లేకపోతే ఏమమ్మా, బావ వస్తూ ఉంటాడుగా. ఒక్క రావడం ఏమిటి, ఇక అన్నిటికో నేనేగా వస్తారమ్మా. మంచిది బాబు, జాగ్రత్త నాయన. గోపి పద గోపి, మన ఊరు విడిచిపోవడానికి వీల్లేదు, నువ్వు పోవాలన్నా మేము పోనీయం. ఏమిటి ఆవేశం, ఆ షావుకారు గారి బాకీ తీర్చవద్దా, ఆ జానిని ఎలా నిలబెట్టుకోవద్దా? అసలు షావుకారు అప్పేమిటి, లేనప్పు కోసం ఊరు విడిచి పోవాలా? నీ ఎకరం ఎలా నీకు ఎలాగే ఇవ్వడం మేము చూస్తాం, ఆ డాసాలు సాగరిస్తామా? ఆ ఆడిన దాట పారింది పాడకం ఉంది, ఆ నక్క చిత్తేత్తులు ఎంతకాలం అంట. అన్యాయానికి అడితే ఆడి పుచ్చగా కొట్టామే, నువ్వు గమ్మునుండు, మేము పోయి ఆడి సంగతి ముఖాముఖం తెలుసుకుంటాం. ఇంకా తేలేదేముంది మామ, దాని జాతకం కోర్టులోనే తేలిపోయింది. కష్టపడి డబ్బు సంపాదించాలి, అప్పు తీర్చుకోవాలి, వేరే మార్గం లేదు. మార్గం లేదు మార్గం లేదు అని నోరు మూసుకుని కూర్చోబట్టే ఆ షావుకారు మన ఎముకలు కొరికి పచ్చి రక్తాన్ని తాగుతున్నాడు రాము.
రాము నువ్వెన్నన్నా చెప్పు, నీ ఎకరన్నెలా నీకు ఇయ్యకపోతే ఆడ అంతు కనుక్కున్నాను. ఈ ఊళ్ళో మనమన్నా ఉండాలి, ఆడన్నా ఉండాలి, అంతే అంతే. ఈ దెబ్బతో అటన్నో తేలాలి, ఇటన్నో తేలాలి. ఆగండి, ఈ ఆవేశాలు ఉద్రేకాల వల్ల జరగవలసిన పనులు వెనక్కు పోవటం తప్ప ముందుకు సాగం. మనకు బలం ఉంది కదా అని మనం, ఆయనకు బలం ఉంది కదా అని ఆయన, తల్లు తల్లు పగలగొట్టుకుంటే ఒరిగేదేమిటి? నెత్తురు గారు, జరగవలసిన పనులు ఏమీ జరగవు. షావుకారు అధికారం, అన్యాయం, అమానుషత్వం ఒక్కనాటితో అరికట్టబడేవి కావు. కాలం గడవాలి. కాలం నేర్పే ప్రతి పాఠంతో ప్రతి ఒక్కరి మనస్సు మారాలి. అలా మార్పు తేవటానికి మనందరం ప్రయత్నించాలి. అంతేకాని ఇలా దౌర్జన్యం ఏమీ పనికిరాదు. మీరు నా యందుండే అభిమానంతో ఏమైనా చేయటానికి సిద్ధులేని నాకు తెలుసు. అందుకే మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. వెళ్ళండి, శాంతంగా ఉండండి, నన్ను వెళ్ళనివ్వండి. వేరే మార్గం లేదా రాము? లేదు మామ, అందరి దగ్గర సెలవు. యుగాలు మారిన జగాలు మారిన మారదు పేదల గాథ, తల్లారదు ఆకలి బాధ. యుగాలు మారిన జగాలు మారిన మారదు పేదల గాథ, తల్లారదు ఆకలి బాధ. కొండలు కట్టిన కోటలు కట్టిన మండు టండలో మలమల మాడిన కొట్టిన కోటలు కట్టిన మండు టండలో మలమల మాడినా, ఎండిన కడుపులు నిండవురా, ఎండిన కడుపులు నిండవురా, బ్రతికుండుట ఇకపై దండుగరా. యుగాలు మారిన జగాలు మారిన మారదు పేదల గాథ, తల్లారదు ఆకలి బాధ. పశువుకు పచ్చిక పొలాల కలదో, పక్షికి చెట్టున ఫలాలు కలవో. పశువుకు పచ్చిక పొలాల కలదో, పక్షికి చెట్టున ఫలాలు కలవో. అన్నిటికే ఓ ఉన్నా, మనకున్నది మాత్రం సున్నా. అన్నిటికే ఓ ఉన్నా, మనకున్నది మాత్రం సున్నా. యుగాలు మారిన జగాలు మారిన మారదు పేదల గాథ, చల్లారదు ఆకలి బాధ. యుగాలు మారిన జగాలు మారిన మారదు పేదల గాథ, చల్లారదు ఆకలి బాధ. అయ్యగారు విన్నారా? మక్క ఎగబొట్టేస్తారు ఇద్దరిని. మెల్లిగా నా అంటే వచ్చి మెల్లి. అచ్చా, ఈ సాయం ఇక్కడే కూకుతున్నాడే, ఏటి దారి మార్గం? డే మాట్లాడకుండా వెనకాల వచ్చి. నావారు ఏంటది? పుష్పాలండి. ఎవరికి? అమ్మగారు ఒట్టుకు రమ్మన్నారండి. అన్నెందుకురా? ఇవాళ శ్రావణ శుక్రవారం నోము అంటే ఒక బుట్టుడు పూలు ఒట్టుకు రమ్మన్నారండి అమ్మగారు. అమ్మగారు అట్ట రమ్మంటే అయ్యగారు ఒట్టుకెళ్ళమంటున్నారండి. ఒట్టుకెళ్ళండి. బుద్ధుందా లేదురా నీకు? డబ్బు అంటే లెక్క లెక్క నెడుతున్నావా? ఒక్కొక్క నయా పైసా అంటే ఒక్కొక్క రక్తం పుట్టురా. బుద్ధిహీనుడా, జ్ఞానహీనుడా, పశువ. ఏటండి నా మీద కేకలేస్తారండి? దౌకరండినా అమ్మగారు ఒట్టుకు రమ్మంటారు, మీరు ఒట్టుకెళ్ళిపోమంటారు. ఏంటి మధ్య నాకెత్తండి గొడవ? అమ్మగారు ఏమిట్రా అమ్మాలు? అబ్బా ఎంత మంచి పూలు తీసుకొచ్చా, కనకాంబరాలు కదంబాలు ముళ్ళలు. ఏంటి అమ్మగారు మండిపోతున్నది మార్కెట్ అంటే నమ్మండి, ఒక్క పుష్పం ఉన్నది మార్కెట్ లో. మరి ఈవేళ శ్రావణ శుక్రవారం కాదట్రా, ఆ బుట్ట ఎందుకు ఇస్తాడో కనుక్కో. అబ్బాయి ఆ బుట్ట ఎందుకు ఇస్తావో చెప్పు. మాకు పువ్వులు ఎక్కర్లేదు, మా ఆవిడ కావాల్సింది వట్టి ఖాళీ బుట్ట మాత్రమే అంతే. అవును, మీరు తెచ్చే మిఠాయిలన్నీ బుట్టలో పెట్టాలని బుట్ట కావాలంటున్నాను. మా బాగా చెప్పారు అమ్మగారు.
బుద్ధిహీనుడు జ్ఞానహీనుడు పశువు అనవసరంగా పూలు తెచ్చాడు. నేను అసలు ఎలక్షన్ గొడవలు పడి నేసేస్తుంటే ఈ గొడవలు పూలుకి ఊరి పాపా. అయినా మీ ఎలక్షన్ గొడవలకి పూలు కొనడానికి ఏమిటండి సంబంధం? అది కదే మన గుమ్మస్తా గోవింద్ గల్లెడు వాణ్ణి ఆ పంచాయతీ పరుకు పంపిస్తే బండెడు పూలు తెస్తాడు ఎప్పస్ గాను. ఎన్ని తెచ్చినా అలా కట్టడం నాకు రాదండి. మనకి ఎందుకే అనవసరమైన అందాలు? భగవంతుడు ఇచ్చిన అందం ఏదో నీకు ఉండనే ఉంది. ఇవెందుకు ఈ పూలు? ఇవాళ కొంటావు రేపు పారేస్తావు, ఇవాళ కొంటావు రేపు పారేస్తావు, డబ్బు దండగా అనవసరం. వాడిపోయిన పూలు పారేయకుండా వారం రోజులు అట్టే పెడతారటండి. వారమా? రెండు వారాలు, మూడు వారాలు, సంవత్సరాల తరబడి అట్టె పెట్టే పూలు ఉన్నాయే. నేను కొంటాను నీకు, నేను తెస్తాను నీకు. చూడు ఆ ప్లాస్టిక్ ఫ్లవర్స్ నేను కొత్తగా వస్తున్నాయి, అవి తెచ్చి శుభ్రంగా తల్లో అలంకరించుకో, బాగుంటాయి. ఎప్పుడైనా మాసిపోతాయి కదూ, శుభ్రంగా నీళ్ళెట్టి కడుగు, సబ్బెట్టి ఆ కాస్త ఆ సెంటు గింటురాయి పెట్టుకో, చుట్టుపక్కల ఉన్న ఆడంగులంతా నీ చుట్టూ చేస్తాను. మాటలు కోటలు దాటుతాయి కానీ పనులు గడపలు దాటం. అయినా తెలియక అడుగుతాను, మనం సంపాదించే వడ్డీలో నూరో వంతైనా మన కోసంగా ఖర్చు పెడుతున్నామని చెప్పండి. అది నిజమేనండి. పువ్వులు నువ్వు అనవసరంగా తీసుకొచ్చావురే, దూరంగా నిలబడి అమ్మగారికి అనవసరంగా పూలు తీసుకొచ్చావు, కావాలంటే ఒక అనాయి కొని పెట్టు అమ్మగారి. నాకు అసలు అక్కర్లేదు. రై ఈసారి గని పువ్వులు నువ్వు తీసుకొస్తే నీకు 10 రూపాయలు జులుమారు వెళ్తాను. ఏంటండి అమ్మగారు ఒడ్డుకు రమ్మంటే ఒడ్డుకొచ్చాను, మీరు వడ్డుకెళ్ళి రమ్మంటే వడ్డుకెళ్తాను, ఏట నామ తీసుకుంటారు ఏటవండి. అంతా నన్ను పీకు తినేవాళ్ళే దొంగ ఉండవాళ్ళు, పోతే పోండి, నా డబ్బులు నాకు మిగిలిన ఎంత చాలు. నేను పళ్ళమ్మితే బాబు మీ అన్నయ్య సంపాదిస్తున్నాడుగా. నిజం తాత, కానీ నేను 4 డబ్బులు సంపాదించి అన్నయ్యకి తోడుపడితే బాగుంటుందిగా. దానికి నీకంత కోరుకుంటే రేపు పళ్ళకుడి రా, తాత కుదిరిస్తాలే. తాత తాత నేను పళ్ళమ్మతోనట్టు అన్నయ్యతో చెప్పకే. ఇచ్చినాయన అలాగేలే బాబు, వస్తాను. పళ్ళు ఆంధ్ర బంగిణి పల్లి అరవ మలవాడ పళ్ళ రకరకాల పళ్ళు పళ్ళు అండే పళ్ళు. రమయ్య ఇట్రా, కాస్త దింపండి. నా పట్టు బుర ఉంటే నువ్వు నన్నే దింపంటావు కదా. రమయ్య ఈ 100 ఎట్ట? నా దగ్గరే కాస్త 100ల బేర ఏంటండి? అయితే డజన్ ఎట్టు చెప్పు. 2 రూపాయలు. 2 రూపాయలు? ఇప్పుడే అవతల బజార్లో 14 ఇస్తుంటే నువ్వు 2 రూపాయలు అంటున్నావా? అవే ఒక అర్ధన ఎక్కువ. ఏంటండి అర్ధన? ఇంత పెద్ద కామందులు ఇలా బ్యాలెన్స్ చేస్తే పేదలు ఎలాగండి బ్రతికేది? ఏంది ఏమాత్రం గొప్పండా, ఇది చూసి కావాలి, ఇది గిల్ట్ కదా. అది సరే గనా డజన్ రూపాయలు నెర కట్టుకునే ఓ 4 గుళ్ళెట్టి. సరే ఇదిగో డబ్బులేండి. ఇది ఎంత? బేడా 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 పావలా? పావలు అన్న బేడా. 6 అణాలు. 6 అణాలు పోతే ఇంకెంత చేయాలి నీకు? బేడా వస్తా. అయ్య గారు ఆగండి, వాళ్ళు ఇట్టమండి చెప్తా. ఇదిగో 1, 1, 1, 2, 2, 1, 3, 3, 1, 4, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121,
సరిపోయింది లెక్క, పండు ఒకటికే బేడ. అయ్యగారు వస్తా. నన్ను ఏమించావే? ఉండరా, ఈ అద్దరు పై తీసుకునే నాకు రావాల్సిన కొర గూడు పెళ్లి ముందా బయట. ఈ పెళ్లి తొందరకు పోవాలి. అయ్యగారు కాస్త చెప్తండి. సరే పట్టు. పళ్ళోయ్ పళ్ళు అయ్యగారు, పళ్ళోయ్ పళ్ళు, పళ్ళోయ్ పళ్ళు. గిట్టోడే నిన్నే దానికి తలాసిగా దరగా. ఇంకా ఏమిటి ఏమిటి? అదృష్టం, అదృష్టం అంటే మన అమ్మాయిదే. పుల్లయ్య బావ లేడు, పుల్లయ్య బావ ఒప్పేసుకున్నాడుగా అమ్మాయిని పెళ్ళట్టానికి. పో, నీరో తిరిగి నీటిలో పడిందిలే. ఎంత అదృష్టం కాకపోతే అంత గొప్పవాడు మన ఇంటికి అల్లుడు అవుతాడే. ఏం అదృష్టమో ఏమిటో. ఏమో ఎంతకు అమ్మాయి ఇష్టపడద్దు. దాని ఇష్టం ఏమిటే? బోడిష్టం. దాని మంచి చెడు మనకు తెలియవు. ఏం తెలిస్తే మాత్రం అమ్మాయి రాముడు తప్ప మరొకరిని పెళ్ళాడంటే? మళ్ళాను ఆ మాట. నిలువు నా పాతేను. ఏం చేసినా సరే నేను బావయ్యని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోలేదు. సీత జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. భయం లేదు నాన్న, మీకే అధికారం ఉన్నా అది నా మీదే. నా మనసు మాత్రం మీది కాదు, నాది కాదు, బావయ్యది. ఏమన్నా బావైనా చేసుకుంటానన్నా. నా దగ్గర
పుల్లయం చేసుకోదట బావయం చేసుకుంటదట బావయం అమ్మాయిని చేతి మరి చంపుకుంటారా అమ్మాకి పోగలే అరికేర్లగండి ఎంత కోపం వస్తే అంతేనా మంచి చెడ్డ లేదు ఊరికే ఇరుచుకు పడిపోవడమే అయితే మాట ఇచ్చి తప్పమంటావా ఇటు పొద్దు అటు పడిచినా సరే పెట్టిన ముహూర్తానికి పెళ్లి జరగాల్సిందే ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను తలసిగా జరగా నువ్వెందుకే అడ్డొచ్చా లేకపోతే పెంచిన నాన్న చేతుల్లోనే హాయిగా కన్ను ముంచేదాన్ని అంత మాట అనుకుతాను సత్య సాధించేదే ఉందమ్మా ఇచ్చేటప్పుడే గుండె నిబ్బరం కావాలి మా అమ్మగా ఊరుకు రాముడు అలా ఉన్నావే ఇంకెలా ఉంటాను బాబాయ్ ఆఖరి గొడ్డుకి గడ్డి కూడా గడించలేకపోయాను ఏదో బస్తీకి వచ్చి నాలుగు డబ్బులు సంపాదించవచ్చు కదా అని ఆశపడ్డా చచ్చా ఇక్కడికి వస్తే పల్లెటూరే 1000 రెట్లు నయంగా ఉంది తోలటానికి ఆటే బాడుకు దొరకపోయినా ఎద్దుకు తింటానికి పచ్చగడ్డ అయినా దొరికేది ఏమిటో బాబాయ్ దూరపు కొండలు నునుపని ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఇలా ఉంది ఈనాడు కూడా సుబ్బన్నకి తగిన దానా లేదా రాముడు ఉంటే దిగులెత్తుకు బాబాయ్ నాకు లేకపోయినా పర్వాలేదు నేను తీసుకొచ్చిన సుబ్బన్న తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది తిండి అడగాలేదు తినకుండా బ్రతకలేదు ఇంత మాత్రానికి ఇలా దిగదారిపోతే ఎలా ఇదిగో ఈనాటికి తీసుకుని గడుపుకో రేపు నాకు ఇద్దు కానీ బాబాయ్ తీసుకున్నాయినా ఈ డబ్బు ఎక్కడిది ఎక్కడ దొంగతనం చేశావు అన్నయ్య దొంగతనం చేయదలుచుకుంటే ఇంత దూరం రావటం ఎందుకు నీ కష్టాలు పట్టలేదు పొట్టకడవకపోతే ఫస్ట్ నుండి చావాలి కానీ ఇలా దొంగతనం చేస్తారా ఇంతకే వాడు ఏం చేశాడు ఏం చేశాడో కనపట్ల
చాలే ఊరుకో, వాడు దొంగ పని చేసి గణంతలేదు, కష్టపడి పళ్ళమ్మి గడించాడు నాయన. పళ్ళమ్మి గడించాడు గోపి. నిజాలు తెలుసుకోకుండా పళ్ళు పోయి తెలియకుండా ఆవేశంలో ఎంత పని చేశాను తమ్ముడు. ఇంతకైనట్టు అమ్మ నిన్ను నా వెంట పంపింది. కంటికి రెప్పలా కాపాడవలసిన నేనే నిన్ను ఒళ్ళు మార్చేటట్టు కొట్టానంటే నాకంటే దుర్మార్గుడి కెవడుంటాడు తమ్ముడు. ఊరుకో రాము, ఊరుకో. ఇల్లగా, ఎలాగైనా సరే ఈ రాత్రి రాముడు ఇద్దరు పైన కన్నేయాలి. అవునరా. మా ఎద్దు బాబాయ్ తెల్లగా ఉంటుంది, మీకేమైనా కనిపించిందా? లేదే. సరే బాబాయ్. సుబ్బనా, హడావుళ్ళు అన్ని తప్పులే. చొక్క చొక్క పడరా, చొక్క పడరా, వెళ్ళికెళ్ళాలి. అయ్యా కిమ్మంటావైతే వెళ్ళికెళ్ళాలి, టైం అయింది, చొక్కా తీసుకురా చొక్క. అయ్యో మీరు వేసుకొని ఉన్నారు కదండి. నా మతి మరుపు మంట. పిలిచావు ఇంకా అయినట్టే. నేను పిలవ ముందే మీకు పిల్లి శకునం అయింది. అది పిల్లి అయితే మనం గండు పిల్లులం, మనకేం పర్వాలేదు.
నిమిషాలు కూర్చొని వెళ్తురు. అంతేలే, ఎప్పుడెప్పుడు పిల్లి ఎలుక ఎదురవుతుందా, ఎప్పుడెప్పుడు 4 నిమిషాలు కూర్చొని ముచ్చట్లాడతావని చూస్తుంటావు అంతే కదా పాపా. 4 నిమిషాలు కూర్చొని వెళ్ళి 4 నిమిషాలు అక్కడ పెళ్ళి అయిపోతుంది అంటుంటే కట్టండి కట్టండి, ఎలా పెడా కట్టండి. ఏడి తాటాకులా, అంత మాట నేను అంటానా? మరి సురయ్య మామ, అది ఎంతో గాని జాతకం, పట్టు పట్టావంటే పాతాళగంగా అయినా సరే బుస్సుమంటూ పొంగాల్సిందే. అంతే మరి, అదే సంబంధం చూసావులే సురయ్య మామ, పెళ్లి కొడుకంటే అట్టుండాలా, ఉంటే ఉన్నాయిలే 50 ఏళ్ళు, ఉక్కు పిక్కలాగున్నాడు. అందుకేగా ఒప్పేసుకుంది. అదీగాక కాస్తా కోస్తా 10 ఎకరాలు ఒక్కటే చెక్క, మంచి మాగాణి భూమి, ఇదంతా ఎందుకు బంగారం పడుతుంది అనుకో. అవు ఆస్తి పాస్తులకి ఏం లోటు లేదు, కానీ 6 పిల్లలంట 2వ పెళ్లి, అమ్మాయి ఆ సంసారాన్ని ఈదగలదా అని. అమ్మాయి అంత తెలివి తక్కువదా, పిల్లలందరినీ అధిపాధ్యంలో పెట్టుకోదు. అవు పిల్లల్ని పోషించడం ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చినట్టు అవుతుందిలే. బాగా చెప్పావు. సరే గాని శుభమస్తు అంటూ పెళ్లికి నీకు తుమ్ముస్తే నువ్వేం చేస్తావేంటి, జలుబు తుమ్ములే భయపడకు. ఏదో అడగొచ్చాను, పెళ్లి సంభావన, ఈ దెబ్బతో నా దరిద్రం వదిలిపోవాలి, ఏం చేస్తావో ఏవో. ఆ మాట అనేస్తే ధరగా నువ్వు వదిలిపెడతావు ఇయ్యకపోతే. సరే గాని నేను పెళ్ళి సంగతి చూసుకోవాలి, నువ్వు ఆ తోరణాలు ఎందుకు, నేను గట్టి చేస్తానులే. ఆ మాట ఏదో బాబా నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు మాట అంటే తప్పుతావు నాకు తెలీదు. రే రే కట్టండి రా కట్టండి, ఎడా పెడా కట్టండి రా. రే రే ఇక్కడే ఎప్పుడు ఇక్కడే వస్తా కదా. అమ్మా సీత, నా జీవితం నీ చేతులతోనే ఇలా నాశనం చేస్తావమ్మా. నేనేం చేసేదమ్మా, ఎంత చెప్పినా వినిపించుకోరాయే మీ నాన్న, మాట అంటే మాట మండిపట్టు. అంతా కలిసి బలవంతంగా పెళ్లి చేసిన సావుకి తెగించిన నన్ను మీరేం చేయగలరు? అంత మాట అనకమ్మా, అయినా నీ పెంకితనం కాకపోతే ఎక్కడో ఉండే రావుడి మీద నీకేం కాసేందుకమ్మా. అతను రాను రాడు నువ్వు చూడలేవు. అమ్మాయిని తీసుకురాలా, అదండి మా లోపల పదండి. ఏం బాబాయ్ అంతా వచ్చారా? వస్తున్నారు, దర్జగా చేస్తున్నావే అమ్మాయి పెళ్లి. అదే దర్జ మహారాజుకి ఏంటంటే మళ్ళాగేంటి మాంచి ఖర్చు మంత్రుడు. అదేంటి బాబాయ్, చెయ్యిపోయి చేస్తానా ఒక్కగాను ఒక్క కూతురు. సరే పదం కూర్చోండి లేచండి. ఏంటి సీత, కాసేపుడికో కూసేపుడికో పెళ్లి కాబోతుంటే ఇలా దిగులుగా కూర్చుంటే ఎలా? బ్రతికే కన్నీళ్ల పాలైపోయింది. నిజమేమో, బావభావానికి కలవరించినంత కాలం పట్టలేదు, పట్టుకుమని తెంపేశారు బంధాలు, అది నిజమే అనుకో. అయితే ఇప్పుడు మనం ఏం చేయగలం? చేయగలిగింది ఏమీ లేదని బంగారు బొమ్మను తీసుకెళ్ళి కాటికి కాలు సాచిన ముసలోడి కట్టబెడతారా? తప్పే మరి, ఇదంతా సూరయమాయే మంకుపట్టు. ఏమిటా మంకుపట్టు? ఇది ఒక తెలుగు తక్కువ కాబట్టి సరిపోయింది, లేకపోతే రైలు ఎక్కితే సరి, నిమిషంలో రావుడు బా దగ్గర ఉండదు. ఊరుకోవే, ఎవరైనా వినిపోతారు, వింటే నేను నిజం చెప్తున్నాను. రైలు ఎక్కితే సరి, నిమిషంలో రావుడు బా దగ్గర ఉంటుంది. నా గులాబీ మొగ్గ మానులే నీ బడా ఇలింగ, మాటలు నేర్చిన మగోడివోయ్, ఓ మాటలు నేర్చిన మగోడివోయ్, నీ ఆటలు నా కడ సాగవోయ్. సాలులే నా వయ్యారి బావా, మానులే నీ బడా ఇలింగ. అందం చందం నీదేనంటే ఆనందం అంతా నాదేనంట, అందం చందం నీదేనంటే ఆనందం అంతా నాదేనంట. కాదని పరుగులు తీశావో నీ కాళ్లకు బంధం వేశాని, చాలులే నా గులాబీ మొగ్గ మానులే నీ బడాయిలింక. Thank you.
ఇల పాడిన రాగాలే నీ గొంతుల తీయగ మోగాయే కోకిల పాడిన రాగాలే నీ గొంతుల తీయగ మోగాయే మానులే నీ బడాయి లింక సాలులే నా వయ్యారి బావా మానులే నీ బడాయి లింక ప్రయోజనం లేదు బాబు ఇంత మహాపట్నంలో పోయింది మళ్ళీ దొరుకుతుందా ఆనాడు బండి సేగిపోయింది అనుకున్నాను ఈనాడు బండి ఎద్దు కూడా పోయి ఎదురుమార్గుడు నా నోటి కడకుడు పొట్టను పెట్టుకున్నాడు బాబాయ్ ఇప్పుడు ఏం చేయటం ఏం చేస్తావు రాముడు అడుగడుక్కి వచ్చే కష్టాలు చిరునవ్వుతో భరిస్తూ కాలం గడపాలి ఏదో ఎద్దుంది కదా పట్నం చేరి 10 రూపాయలు గడిద్దాం అనుకున్నాను నా ఆశలన్నీ నిరాశలైనవి బ్రతుకే బండల పాలైంది బాబాయ్ అనుకున్నాయి అనుకున్నట్టు జరిగితే జీవితంలో అందమే ఉంది రాముడు దిగులతో కుమిలిపోయేదానికంటే ధైర్యంగా కష్టాలు ఎదుర్కోకపోతేట ఏమో బాబాయ్ అడుగడుక్కి గండాలు సుడుకుంటాలే తప్ప ఈ జీవితానికి ఫలితమే కనిపించడం ఏం చేయగలం పగలనక రాత్రి అనక పాటుపడగలం కానీ ఎంత పాటుపడ్డా పొట్టగడవకపోతే ఏం చేయగలం నీతి నియమం జ్ఞాపకం ఉన్నంతకాలం తప్పుడు పనులకు దిగి తప్పుడు పనులకు దిగి తలలు మార్చకపోతే పొట్ట గడిచేటట్టు లేదు ఏమో బాబాయ్ మంచి మనుషుల నోట్లో మట్టి కొట్టి పెద్ద పులుల్ని పెంచే ఈ పాడు సంఘం ఎప్పటికి బాగుపడుతుందయ్యా ఏది ఎట్టా జరగాలో అట్టా జరుగుద్ది ఇలా కూలి చేసేదేముంది ధైర్యం తెచ్చుకుని ఏదో ఒక పని చూసుకో అవును బాబాయ్ నువ్వు చెప్పిందే నిజం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకునేవాడికి ఒక పని ఏమిటి ఇవాళ వరకు బండి తోలాను రేపు బండ లాగుతాను ఏ పని చేసినా ఎంత సంపాదించినా పోయిన పొలం తిరిగి వస్తుంది మరొక సంబంధం చూడొద్దండి చూడొద్దని నెత్తి నోరు కొట్టుకున్నా నా మాట విన్నారా నా తల్లి మనసు ఎంత పాడైపోయిందో ఏమో పోద్ద పోద్ద చూస్తాగా ఎక్కడికి పోద్దా ఇప్పుడు మాత్రం ఏమో చూపించు సురేమాడి ఒక పాతికో పరకో ఇటుపడి ఇప్పుడే వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ తగిలి చూస్తా ఆ దెబ్బతో అమ్మాయి గారు బంగారం లాగా గిరగిరగిరగిరగిరగిర తిరుగుతా రావాలి పోలీసులతో చెప్పడానికి ఈ సోరే అంత గాజులు దొరికించుకోలేదు లేవా విడిపండి వాడా ఎంత సచ్చిన చిల్లిగా వరాలని వాడు టే ఆ పై పని చెడితే రాములు గారి మచ్చలు ఎరగొట్టి దాన్ని జుట్టు కొట్టి తీర్చుకొస్తాను మీకు పుణ్యం ఉంటుంది కాస్త మంచి మాటలు చెప్పుకుని మరీ తీసుకురండి అంతే మరి చిన్నపిల్ల కాస్త నచ్చ చెప్పి చెప్పారేవా కన్న బిడ్డని కనికారం కూడా లేకపోతే ఎట్లాగ నువ్వు ఇచ్చిన అలుసును బట్టే నెత్తిలోకి కూర్చుంది అప్పుడే రెక్కలు ఇచ్చి కట్టేస్తే దారికి రాకపోయింది చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఇష్టం ఇందేంది మధ్యలో ఇవిడ ఉక్కు పిక్కట ఉక్కు పిక్క ఎడద్రప కట్ట ముక్కు మీద ఉండదు ఎప్పుడు కోపం ఇంకో శాంతాడు దిగిపోయింది ఇక్కడ ఎక్కడో చూసి బాబు ఈ ఇల్లు ఎక్కడో చెప్తారా ఇలాగే చిన్నగా వెళ్ళమ్మా ఇంకెంత దూరం బాబాయ్ ఎక్కడికో చెప్పి ఎక్కడికో తీసుకుపోతున్నారే దామోదరంగా వెళ్ళాడు ఇంకా రాలేదే ఎవరి లోపల పెట్టాలిగా దానికి ఎంతసేప వస్తున్నావా లేదా చూద్దాం పదండిరా బాబు చానలకే తీసుకొచ్చాను ఒక్క 4 గణాలు ఎక్కిపించాలి 4 గణాలు ఒకటి 8 గణాలు ఎక్కిస్తాను తెలీదు మా రాజులు ధర్మ ప్రభువులు కష్టం ఎరిగిన వాళ్ళు సామాను ఆ గదిలో పెట్టు అలాగే ఎక్కిస్తా
ఇతను వెంటనే పోస్ట్ మార్టం తీసుకువెళ్ళండి. ఎస్ సార్. చెస్ ఇటు పక్క వెళ్ళండి. అదు అడుగు ముందు చేసావా? నీ ప్రాణం పెట్టు. అదు ఇటు వాదించే ప్రయోజనం లేదు సార్. పిస్టల్ ఉపయోగించాల్సిందే. ఇంకొకసారి వాదించి చూస్తాం. ఆగుతావా లేదా? అదేమిటండి అలా అడుగుతారు? అసలు మా బావ ఏం చేశాడు? ఓహో మీ బావాన్ స్టేషన్ తీసుకురా. స్టేషన్ కి ఎందుకండి? నడు ముందు, అదంతా అక్కడ చెప్తాను. ఏంటి చెప్తా బాబాయ్? తలిపి బాబాయ్, పోలీసులు వస్తున్నారు. తలిపి తలిపి బాబాయ్. రాముడు ఏంటి చెప్తా? తుపాకీ దెబ్బ. తుపాకీ దెబ్బ? పోలీసులు కలిచారు. పోలీసులు ఎందుకు? అదంతా తర్వాత చెప్తాను. ముందు కొంచెం కట్టుకట్టు బాబాయ్. కాలం కలిసి రాకపోతే అన్ని ఇలాగే జరుగుతాయి రాముడు. కాకపోతే ఆ పోలీసులకు నువ్వే దొరకాలా? నన్ను గురించి నాకేం బాధ లేదు బాబాయ్, కానీ నన్ను వెతుక్కుంటూ వచ్చిన సేత ఏమనుకుంటుందో అనే నాకు బాధ కలుగుతుంది బాబాయ్. ఆ తలుపు చూడు బాబాయ్, పోలీసులు వచ్చారేమో. తలుపు చూడు చూడు బాబాయ్. గోపి, గోపి నువ్వా? నువ్వా అన్నయ్య? ఏమిటి ఇది అన్నయ్య? వదిలేనే. ఏమైంది? పోలీసులు అరెస్ట్ చేశారన్న. సీతారాము నువ్వు వెళ్ళే స్థితిలో లేవు. వెళ్ళబాయ్, పోలీసులు పట్టుకుంటారు. ముందు వస్తున్నాయన. సీతను మాట ఇవ్వాలి బాబు. సీత రాము, రాము సీత, సీత ఎందుకు? సీత బా బా సీత బా సీత 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 బావా సీత బావా సీత బావా 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 ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ మీకు దండం పెడతాను. సీత వదిలి పెట్టండి. కావాలంటే నన్ను ఖైదీ చేయండి. నువ్వెందుకు వచ్చావు బావా ఇక్కడికి? నీకోసమే సీత బావా, నీకోసమే సీత బావా. సీత ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు నేనే స్వయంగా వచ్చాను. మీ ఇష్టం, మీరేమైనా చేసుకోవచ్చు. సీత మా సీత నిర్దోషి ఇన్స్పెక్టర్ గారు, ఆమె వదిలిపెట్టండి. నేను జైలుకి వెళ్ళే ముందు ఒక్క మాట మాత్రం చెప్తున్నా.
నాకు హత్య విషయంలో ఏమీ తెలియదు. నేను నిర్దోషిని, నిర్దోషిని. అయితే ఎందుకు పారిపోయా? ఏమండి ఇన్స్పెక్టర్ గారు, ఒక్కసారి మా బావతో మాట్లాడివ్వండి. తీసుకెళ్ళు. పాపిష్టి డబ్బు కోసం ఇలాంటి పని ఎందుకు చేశావు బావా? సీతా, నీవు కూడా నన్ను అనుమానిస్తున్నావా? సీత, నేనే కాదు బావా, లోకం అంతా అనుమానిస్తు. సీత, సీత, ఇలా అనేదానికంటే నన్ను చీల్చి చంపటం మేలు. ఈ ప్రపంచంలో నన్ను అర్థం చేసుకున్న దానివి నీ ఒక్కటివే అనుకున్నా. నీవు కూడా నన్ను అపార్థం చేసుకున్నప్పుడు ఇక నేను బ్రతికటమే అనవసరం. సీత, నువ్వే నన్ను అనుమానిస్తే పోలీసులు నా తల తీసేయడమే మంచిది. అయితే నువ్వు కాదా బావా ఈ కూని చేసింది? సీత, అంత దుస్థితిలోకి ఈ జన్మలో దిగజారను. సీత, నిజం చెప్పాలంటే ఆ కూని చేసింది ఎవరో ఇంతవరకు నాకు తెలియదు. గోవింద్ వీధి 14వ నెంబర్ ఇంట్లోకి సామాను మోసుకెళ్ళానంతే. వెనక్కి తిరిగి చూచేటప్పటికీ శవం అక్కడ కనిపించింది. అంతకు మించి నాకేం తెలియదు. ఆ తర్వాత కథ అంతా నీకు తెలిసింది. అర్థమైంది బావా. అయితే ఈ కూని కారణం నువ్వు కాదన్నమాట. అంతే చాలు బావా. ఆవేశంలో ఏదో అనేశాను, నన్ను క్షమించవు. అసలు దీనికి అంతటికి కారణం ఎవరో నేను తెలుసుకుంటాను బావా. సీత, నువ్వు నా కోసం చొరవ చేసావా? అపాయానికి గురవుతావు. అది సరే కానీ నువ్వు మా నువ్వు నుంచి ఎప్పుడు ఇచ్చావు? మీ నాన్న వాళ్ళు తెలిసి రానిచ్చారా? అసలు నేను ఇక్కడికి రావడం వాళ్ళకి తెలిస్తేగా. సీత, ఎంత ధైర్యం చేశావు. సీత, అదేమిటి బావా? నీకోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. సీత, సీత, రామా రా బావా. సీత, 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 సీత. ఇన్స్పెక్టర్ గారు, మా బావను వదిలిపెట్టండి. ఆయనకి ఏమీ తెలియదండి. అంతా ఎవరో మోసం చేశారు. అంతా నాకు తెలుసమ్మా, కానీ నేరస్తులు దొరికేంత వరకు రాముని విడుదల చేయడానికి వీల్లేదు. అలా అంటే ఎలా బాబు? మాకు వేరే దిక్కు కూడా లేదు. లాభం లేదమ్మా, సరైన ఆచూకీ దొరికేంత వరకు నేను ఏమి చేయడానికి వీల్లేదు. ఐ టూ నాట్ వన్, ఏమి తీసుకెళ్ళు. వదినా, వదినా గోపి. అన్నయ్య దగ్గర కడదాం రా వదినా. వద్దు గోపి, మన ఇంటికి వెళ్ళి అన్ని మాట్లాడుకుందాం రా. అన్నయ్య దగ్గర కడదాం. నా మాట విను రా గోపి. అయితే గోపి, మనిద్దరం ఎలాగైనా దీని నిజం ఏదో అబద్ధం ఏదో తెలుసుకోవాలి. అవును వదిన, వాడు అంతేవటో ఇవాడ తెలుసుకోవాలి. గోపి, మనం అక్కడికి వెళితే ఏ ఆపద రాదు కదా? అలాగనే ఊరుకుంటాం వదిన. ఎలాగైనా గుండె ధైర్యం చేసుకుని వాడి పని పట్టించాలి. పద ఏమిటో గోపి, అంతా అయోమయంగా ఉంది. పర్వాలేదు రా వదిన. ఏమండి గోవింద్ వీధి ఏటో చెప్తారా? గోవింద్ వీధి, అది మా వీధే. నంబర్ ఎంత? 14వ నెంబర్. 14వ నెంబర్? అటువైపు వెళ్ళండి. మేమండి, మేము చెప్పమ్మా. నిన్న ఇక్కడ కూని జరిగిందే, ఆ ఇల్లు ఎక్కడ అని. ఓహో, ఆ ఇంటి కోసమా? ఎందుకో, మా బావ రావుని అన్యాయంగా పోలీసులు పట్టుకున్నారు. ఇంతకు అసలు ఎవరు కూని చేశారు అని. ఆచోక్య తీద్దాం అనుకున్నావా? అదృష్టం, ఇద్దరం ఆ పని మీద ఉన్నాం. అయితే మీరు? నేను రావుని ప్రాణ సహితున్నమ్మా. కూని జరిగిన ఇల్లు నాకు తెలుసు. ఇదంతా ఒక రౌడీగాడు చేశాడు. వాళ్ళని మనం పట్టివ్వాలి. రండమ్మా రండి, ఒకరికొకరు తోడుగా ఉందాం. రండమ్మా. ఆ రౌడీ నాకు తెలుసు, నేనంటే వాడు హడలు. నమ్మదేరామ్మా.
పదమ్మా పదమ్మా ఏమిటిది తలపేస్తావే వాడు బ్రతికుండాలంటే నేను చెప్పింది వినాల్సిందే లేదా ఇద్దరిని చిత్రవధ చేసినా సరే నీ మాట మాత్రం విను ఏమన్నా దుర్మార్గుడ నమ్మించి మోసం చేస్తావా మోసం నాకు కావాల్సింది నువ్వు నీకు కావాల్సింది నేను ఆగు అడుగు ముందుకు వేశావా నా ఊళ్ళో పెట్టలా వాలిపోతావు అంతేగా రా అమ్మా సీత నువ్వు సీత ఎంత పని జరిగిందమ్మా చివరికి నిన్న గదికి తీసుకొచ్చానా తల్లి అమ్మా మీ నాన్న వచ్చాడమ్మా ఒక్కసారి కళ్ళిప్పి చూడమ్మా సీత నీ మనసు తెలుసుకోలేక నీ జీవితాన్ని నాశనం చేశాను తల్లి మహాపాపి సీత సీత ఏం చెప్పను బాబు నా కూతురు ఏడిచ్చాలా మేము నీ ముందు హాస్పిటల్ తీసుకోదండి అబ్బా అబ్బా సీత డబ్బుకు లొంగని వాడేవాడండి ఈ భూప్రపంచంలో కంగు కంగుమని రూపాయి ఎగిరిందంటే చెంగు చెంగుని చచ్చిన శవమైనా సరే లేచి నిలబడాల్సిందే సరే గోవిందు ఒక్కొక్క రూపాయి ఖర్చు పెడుతుంటే ఒక్కొక్క ప్రాణం లేచక్కబోతుందిరా నేను ఎంత కష్టపడి సంపాదించానో నీకేం తెలుసు పదవి కావాలి కదండి పదవి గోవిందు అబ్బా ఏమిట్రా శకున పక్షి పర్వాలేదండి బతుకున్న వాళ్ళ తుమ్ము పాటింపేలేదన్నారు గోవిందు ఎంతకు మన ప్రెసిడెంట్ గిరి రాకది వస్తుందటండి దానికి కావాల్సిన మషాలా తగిలిస్తే సరి నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా ఎలక్షన్ దగ్గరలో పడిపోయింది ఇంత దూరం వచ్చాక ఇరకాటంలో పడ్డాము మన పని పెతలాటకమే ఆలస్యం అమృతం విషయం అన్నారు ఇక నీ ఇష్టం నీకు డబ్బు అంటే లెక్కలేదురా నాకు లెక్క లేకపోతే అన్ని లెక్కలు లేనట్టు రాస్తానా ఇదే మూలకండి నా సొంతానికి కనిపిస్తున్నారే ఖర్చు పెడితే ఎలారా నీ తోటి ఖర్చు నా సొంతానికి పెడతా ఎందుకండి నన్ను కాదు మీరు భద్రాన్ని పంపించండి సరే ఉంచు గోవింద గోవిందు అమ్మగారు మరి సంక్రాంతి కావాల్సిన సామాన్లు పట్టి రాసుకోలేదే నా మతి మరుపు మంట మర్చిపోయానమ్మా చెప్పండి రండి అదేమిటి వాడంత పెద్ద పని మీద పెడుతుంటే ఈ సంక్రాంతి పట్టుకు ఏమొచ్చింది ఇది మరీ బాగుందండి సీరా సంక్రాంతి దగ్గరికి వస్తే అవసరపడేది ఎవరు నేనా మీరా అంతేలేండి ఇంతలో ఏం మురిగిపోయింది చెప్పండి అమ్మగారు చెప్పండి రాసుకోండి శ్రీరామ జయం 10 గుమ్మడికాయలు బూడిది గుమ్మడికాయలు బాబా మంచి గుమ్మడికాయలు అండి మంచి గుమ్మడికాయలు 10 కొబ్బరికాయలు కాయలు 10 గావంచాలు మంచాలు కొంచాలు ఏమిటి ఇదంతాను నేనే బతుకుండాలా ఈ దెబ్బతో కొంపు గుణమైపోవాలా అదేమిటండి మన ఆచార ప్రకారం తర్పణాలకు సామాన్లు పట్టిస్తుంటే అలా అసందర్భాలు మాట్లాడతారేమిటి ఆచారాలను కట్టిపెట్టి నేను చెప్పినట్టు చెయ్యి
నేను నిజం చెప్పాలంటే ఈ మధ్య మా నాన్నగారు నా కల్లో కనిపించి, ఒరే నాయన తర్పణాలకని ఎందుకురా గుమ్మడికాయలు ఆనవకాయలు బీరకాయలు బెండకాయలు పొట్లకాయలు అన్నీ తెస్తావు, నాకు తోటకూర అంటే ఎక్కువ ఇష్టాన్ని నీకు తెలుసుగా, దాంతో ఏర్పాటు చేయని చెప్పాడు. గనుక మన దొడ్లో ఈ మధ్య వర్షానికి లేచేయే తోటకూర స్తంభాలు, అందులో చిన్న తోటకూర స్తంభం చూసి ఏర్పాటు చేయి. మంచివారంటే మీరు ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా వింటే నవ్విపోతారు, ఊరికే ఉండండి. నవ్వితే వాళ్ళ పళ్ళే కనబడతాయని చెప్పు, సిగ్గు లేకపోతే సరే వాళ్ళకి నీకు నాకు. డాక్టర్ గారు మీ కాళ్ళు పట్టుకుంటారు, కావాలంటే నా ప్రాణాలు ఇస్తా. ఎంత ఉందో నిజం చెప్పండి. ఏం ప్రమాదం లేదు, ఇది చెప్పట్లోనే స్పృహిస్తుంది. ఏమో బాబాయ్ ఒక్కగాను ఒక్క బిడ్డ పర్వాలేదు పైప ఎడుకుంటున్న వాళ్ళ వెంకటేశ మా అమ్మాయికి ఏ ఆపద రాకుండా చేయన ఈ గుడికి వచ్చి నిన్ను చూపిస్తా. అమ్మా ఎంత పని జరిగిందమ్మా, ఎంత పని జరిగిందమ్మా. దామోదరం గారు, ఈ హత్యల గురించి తమకు ఎంతవరకు తెలుసో చెప్పగలరా? నా బట్టలు మాత్రం ఫ్రీగా ఉతకాల, తర్వాత డబ్బులు అడిగావో, నేను మనిషిని కాదు. అదే అదే అనుకున్నా కావాలా. రే చా ఎవడ్రా వాడు చా, అయ్యో తలకాయ పెళ్ళింది కదరా, బూజు చూస్తే మాత్రం మనిషి అనిపించలేదు గాడిద. రే బుద్ధిహీనుడా గాడిద పశువ, ఎవరురా గాడిద, నువ్వే గాడిదన్నారు గారు అడిగాడు. ఎవరు తమరా? అయ్యో నేను క్షమించండి చూడలేదండి, అయినా బూజు తమరు దుడుస్తున్నారేమండి. సభ్యం ఉందిరా, రే ఎవరు భూజన దులిపితే తప్పు కానీ మన భూజు మనం దులిపి కూడా తప్పే ఉంది అంటాను. అవులే అది ఒక పాయింటే. మరి అయినా లోకులు ఏమనుకుంటారండి? లోకులు కాకులు, లోకులు ఏమన్నా అనుకుంటారని మన పని మనం చేసుకోవడం మనతో ఉంటా. పాయింట్ రే, నీలాంటి సన్నాసులు అంతా బేషిజానికి పోయి రోడ్డు మీద లాటరీ కొడతారు అందుకునే రా. ఇంట్లో ఈగలు మోతా బయట పలకిలు మోతా అంటారు అందుకే. అవులే వీడేవాడు సాకలి. అరే పలకైనా కానీ సాకలు పట్టుకొచ్చి ఎందుకురా? సాకలు ఎందుకంటే ఉతకను. ఎవరు పడుతున్నారు? అమ్మగారు. అమ్మగారా అమ్మగారా, రే ఉన్నది మూడు జాకెట్లు నాలుగు చీరలు, దీనికి మళ్ళీ సాగలు కూడా. ఈ పనులు చేసుకోలేకే ఇప్పటికే దెబ్బరొట్లాగా అయిపోయింది ఆవిడకి, బుద్ధి లేకపోతే సరి ఆవిడకి. ఎవరికి? ఇప్పుడు నువ్వు సాకలు తీసుకురమ్మన్నావా? అవును. మరి తీసుకురమ్మన్నావు అనుకో, మరి దానికి వారం వర్జ్యం మంచి చెడ్డ ఉండాలి మరి. అవన్నీ చూసే తీసుకురమ్మన్నానుగా. మరి చెప్పారనుకోండి ముసలింది అసహ్యం. ఏది మరి ఇడు ఏమండో, మీకు ఇష్టం ఉంటే చాకల్ని పెట్టండి లేకపోతే మానేయండి, అంతేగాని ఆ వంక ఈ వంక చెప్పి సాగనపడాలని ప్రయత్నించకండి. ఊరికే నోరేసు పడక, ఎప్పుడు ఏదనుకుంటే అదేనా? అయ్యే పని ఇవాడు కాకపోతే రేపవుతుంది, దానికి శివాద ఒకటి ఎందుకు? ఆఖరిసారి చెబుతున్నాను, ఈ వంట చేయడం అంట్లు తోవడం బట్టలు ఉతకడం నా చేత కాదు, ఈ నాలుగు పనులకి నలుగురిని పెడితేనే సరే, లేకపోతే నేను మా పుట్టింటికి పోతాను. వెళ్ళిరా, మీ నాన్న కూడా ఇప్పటికి పది ఉత్తరాలన్నా రాసి ఉంటాడు, వెళ్ళి రెండు నెలల పాటు హాయిగా విశ్రాంతి తీసుకుని మనసు కుదుట పట్టుకుని తిరిగిరా. వెడితే మళ్ళీ వస్తానా? సస్తే గడపలో కాలు పెడతానా? గోవిందు పోయి బండి తీసుకురా, ఇప్పుడే పోతాను. అదేంటండి వెళ్ళి బతిలాడండి, పోతానంటే పొమ్మనండి. ఎక్కడ పోద్దురా, మొన్న వాళ్ళ అన్నయ్య వచ్చి ఇక్కడ ఒక నెల ఉండి పోలేదు, ఇది వెళ్ళి రెండు నెలలు ఉండి వస్తే వడ్డీతో సహా తిడుతుంది. అయ్యో అదేంటండి, పోతే రానంటుందండి. ఏమిట్రా వెర్రిపిచ్చ, నేను వెళ్ళి ఏయ్ రా బండి ఎక్కు దూ దూ అంటే కుక్క పిల్ల వచ్చినట్టు కూడా రాదట్రా. వెళ్ళి బండి అడ్రా. ఏ సాకలే మళ్ళీ ఈ గుమ్మం తొక్కావా, నువ్వు బట్టలు ఉత్తామే అలాగే నేను ఉతికి ఇస్త్రీ కూడా చేసి పంపుతాను, జాగ్రత్త. ఇక నేను ఉతకాల్సిందిరా అమ్మయ్యా, రెండు నెల్లు గ్రాసం కలిసి వస్తుందన్నమాట. గోవింద గోవింద పిలిచారా? సత్యంరా. ఒరే నిన్నెక్కడ పిలిచానరా? ఒరే నువ్వు పేరన్నా మార్చుకో, లేదా నేను దేవుణ్ణన్నా మార్చుకోవాల్సి వస్తుంది. గోవింద గోవింద. సావుకారు గారు, సావుకారు గారు. ఓ సూరయ్య రా కూర్చో, ఆ పీట లాక్కు. వద్దులేండి. ఆ ఏమిటి సంగతి? ఆ ఏం లేదు, ఆ రావణ నేల సంగతి అనుకుందామని. ఓహో అదే, ఇదిగో చూడు సూరయ్య, నా పొలం ఆదిలో అది, తిరిగి తిరిగి నా పొలం నా దగ్గరికి వచ్చింది, పోనీకి దాన్ని కౌలుకిస్తే అది కాజేద్దామని చూస్తారు, ఒక సంవత్సరమైనా శిస్తు సరిగ్గా కట్టారు.
కష్టపడి 10 రాళ్ళు సంపాదించి కూడా ప్రయత్నం చేయండిరా. ఒకళ్ళు కొంప తిద్దాం, ఒకళ్ళు సొమ్ము తిద్దాం అని ప్రయత్నం చేయకండి. తప్పు నాయన, తప్పు. అది దేవుడు కూడా హర్షించడు నాయన. అదేంటి బాబాయ్, వడ్డీతో సహా ఇస్తానంటున్నాడుగా అన్నాడు. ఇదిగో అయినా నాకు తెలవక అడుగుతా గానీ ఒకటా రెండా బంగారం లాంటి 1000 ఎకరాలు నేల పెట్టుకుని మమ్మల్ని ఇట్టా ఇబ్బంది పెట్టడం ఎందుకు? చూడు, నిజానికి మా శారీ నేల మీద వేసిన కన్ను మీ సొంత పొలం మీద వేస్తే రత్నాలు పండవు. రత్నాలు రత్నాలు పండుతాయి, కేం పులు పండుతాయి, మాణికాయలు పండుతాయి. ఇదిగో చూడు సోరయ్య, ఒక రోజా రెండు రోజుల 3 మాసాలు అంటే 90 రోజులు గడిపించాను. ఒక్కరోజైనా ఒక్క 50 పైసా జమ కట్టారు. ఏం మాట్లాడమే? ఏమిటి మాట్లాడేది? మాట్లాడటం. ఇదిగో ఇన్నాళ్ళు నువ్వు ఎట్టా చెబితే అట్టా చేశాను. నువ్వు ఏ మేళం కట్టమంటే ఆ మేళం కట్టాను. కానీ నా జీవితంలో ఇంతవరకు నిన్నేది అడగలేదు. ఇదొక్కటి తప్ప ఇది కూడా కాదనటో నీకు ఏదన్నా బాగుంది? అదిగా సూరయ్య, లిమిటేషన్ పడిపోయిన గొడవను మళ్ళీ నువ్వు వెనక తోడితే నేనేం చేయనయ్యా? ఇది నా ఒక్కడితో ఉందా? మా గోవింద్ గారిని పిలిపించాలి, వాడు వెళ్ళి కోర్టుకి వెళ్ళాలి, ఆ ప్లేడర్ తోటి గొడవలు చెప్పాలి. ఒకటా రెండా ఇది నా కలం కూడా తెలుసు నా దగ్గర. నీకు ఇష్టం లేదని చెప్పరాదు ఈ సోది అంతా ఎందుకు? అంతేగా. సరే, అది ఎట్టా ఇవ్వో, అది ఎట్టా రాదో అది చూస్తాను. దాని తలాసిగా దరగా. పోరా పుణ్య, చాలా మంది చూసారు ఇలాంటి పైగా దున్నివాడిదే భూమి అనే నినాదం పట్టుకుని ఊరికి గెంతులు వేస్తున్నారు. గెంతులు రేపు సాకయ్య అంటాడు ఉతికినోడితో చొక్కా అని. ఆవిడ మేమంతా సచ్చూరుకోవాలి. పోక చేసేది ఏంటిరా, రేపు జవాన్ వస్తే స్వాధీనం చేయక ఎదురు తిరుగుతావే? ఎదురు తిరగక్కర్లేదు, అలాగని ఒదుగుండను అక్కర్లేదు. అలాంటి అన్యాయానికే షావుకారు అడిగితే అంతా ఒక్కతాడి మీద నిలబడి గాంధీ తాతయ్య చెప్పినట్లు గంగ ముట్టుకోకుండా సత్యాగ్రహం చేద్దాం. చాలా బాగుంది మీ సలహా. అంతా తచ్చాక ఆ షావుకారు ఏం బాగుకుంటాడో అది చూద్దాం. దాని తలసిగా దరగా. నా కోసం మీ అందరికీ ఈ కష్టం ఎందుకు వేరే మామ? చాలేరా, ఇవాళ నీకైంది, రేపు మరమలకవుద్ది. ఇక నువ్వు ఆ మాట ఎత్తకు. రే రాముడు, ఎందుకైనా మంచిది. మాపిటాలు దొంగతనంగా పైరు పోయకుండా ఇవాళ నుంచి కాపలా గాయాలరా. అవును మామ, షావుకారు నమ్మకూడదు. నేను చూసుకుంటానుగా. ఉన్నాడుగా భీముడు. నిజమే, ఈవేళ ఇస్తాను రేపిస్తానంటాడే కానీ ఆ షావుకారు పట్టుమని 10 రూపాయలు ఇచ్చిన పాపాన పోయాడా? ఆ ఊరుకుంటే సరి, గొప్పడి గుండెలో 1 రూపాయి పెండాలంటే అంత తేలికైన పని కాదురా భద్రుడు. కర్ర తాడిస్తే గానీ గిర్రుమని తిరిగిరాదురా. నిజమేరా, అదే నేను ఆలోచిస్తున్నాను. ఆ షావుకారు గాడి చేసిన అడవి చాకరి ఇంకెవరికైనా చేసినా 1 రూపాయలు పిచ్చుకల్లా ఎగిరేరా. అంతేలే, ఈ దెబ్బతో ఆడంతకు అనుకుంటాను. ఇచ్చాడా సరే సరే, లేదా ఆడు బుర్ర రామకీర్తన పాడిందనమాట. ఏడవలేకపోతే ఆ పని నాకు వదిలేయి, నెత్తురుగెక్కాడే. కాకపోతే చూడండి రా. భద్రుడు ఎలా వచ్చావు? బుద్ధుటే సిద్ధం తిన్నావా? ఇదిగో చుట్టకాల్చు. చుట్టకాల్చిన రాలేదండి, అవసరం ఉంది వచ్చాను. అవసరమా? ఏమిటి అవసరం? డబ్బు కావాలి. డబ్బా? ఒరే డబ్బే కదట్రా ప్రతి మనిషికి జీవనాడి. అది అవసరం లేనోడు ఎవరుంటాడు? కానీ మన దగ్గర లేదు. ఏం చేస్తా? అలాగంటే ఎలాగండి, ఏదో చూసి పాలకాని. ఇద్దరురా, మన దగ్గర లేదంటే ఏం చేయమంటావు? డబ్బు అంటే ఎంత కష్టమో నీకేం తెలుసు? రే, ఒక్కొక్క రక్తపోటు బయటికి వెళ్తేనే కానీ ఒక్కొక్క నయా పైస ఇంట్లోకి రాదురా. సౌకర్ నా సంగతి తెలుసుగా, ఇంతవరకు మర్యాదగా మాట్లాడాను. ఓహోహో, నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నీకు తెలుసు కదట్రా. ఏం చేయమంటావు? మరి ప్రస్తుతం మన దగ్గర లేదు. ఎలాగే సొత్తా వెళ్ళరా. వెళ్తా వెళ్తా, నేనే వెళ్తాను. ఇంట్లోంచి నిన్నే పంపిస్తాను చూతి కానీ. నువ్వు పంపిస్తావు? నీ బాబు రావాలి, నన్ను ఇంట్లోంచి పంపించాను తెలుసా? చూస్తావుగా. ఏమిట్రా చూసేది? నీ మొహం చూసుకో, అర్థంలోను కనపడదు. ఒంకిలేం గడు వచ్చి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడతాట. చాలా మంది చూసాను ఇలా డబ్బాలని. డవ్వ డవ్వ అన్నారు, డవ్వ. గుడ్డు వచ్చి పిల్లని ఎక్కించిందట. పోరా కుయ్యా, నీలాంటి దేవారసగా లక్ష్మణ్ను చూచాను అంటూ అతి నిర్లక్ష్యంగా మాట్లాడాడు. కానీ ఒక్క నిమిషం మనసిచ్చి మాట్లాడాడు షావుకారు. ఆ లోకు కనిపెట్టాడు. కర్ర చూస్తే పాము దంకదు, 4 బాదాలి నెత్తురు కక్కాలి. ఇంకా షావుకారు లొంగకూడదు, బయలుదేరండి. అరే గోపి, నువ్వు నాతో పాటు ఇంతరా కళ్ళలో వదిలేసుకూర్చోడు. వెళ్ళు ఆ గట్టి మీద కసెప్పుకు. రే రే గోపి, చూడు ఇప్పుడు మనుషులు వస్తున్నట్టున్నారు. భద్రుడు వాడి మనుషుల్లో కనిపిస్తున్నారు. అలాగే ఉన్నారన్నయ్య. కొంప తీసి ఏ కొంప అయినా దొరికడానికి షావుకారి పంపిస్తలేదు కదా. వాళ్ళ వ్యవహారం మీద తెలుసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. భద్రుడు వెనకాల వెళ్ళాడా?
అవును మామయ్య, నాకు భయంగా ఉంది. అయితే పద పదం చెప్పుడు. కొంపదీసి మన ఇంట్లో కాదు కదా. మన ఇంట్లో ఎందుకు ఉంది? పంగనవారు, ఒరే పంగనవారు, గోవిందు సౌకర్యం ఇచ్చాడు, జాగ్రత్త. ఒరే గోవిందు, పంగనవారు, నేను మేల్కొని ఉన్నాను రా. నేను వస్తున్నాను. ఏంటి ఆ గొడవ? ఏదో తప్పుడు అవుతున్నట్టు ఉందా? షావుకర్ వస్తున్నాడు, లాక్కుంటే ఒకేసారి మీద పడాలి. నా సొమ్ముదిని నన్నే అనే బాబోయ్ ఇప్పుడు ఇస్తాను. రే భద్రుడు లేవు, తడలు లేవు. అమ్మా అమ్మా బాబోయ్ అమ్మా లేవు, తాడలు లేవు లేవు. అమ్మా బాబా నన్ను కట్టేసే లేదా సంపదలు వచ్చాను నన్ను. Come on!
రాముడు ఎలా ఉంది నాయన? పులసగానే ఉంది బాబాయ్. నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేసి నన్ను కాపాడేవు నాయన. నీ మేలు నా జన్మలో మర్చిపోలేదు. ఎంత బాధ బాబాయ్. సూరయ్య కూర్చో. కూర్చోవయ్యా పర్వాలేదు. మీరందరూ కూటికి పేదవాళ్ళైనా గుణానికి పేదవాళ్ళు కాదు. మీరు నన్ను నా ఆస్తిని కాపాడారు. మీరందరూ కాపాడినటువంటి ఆస్తి మీకు వినియోగించినటువంటి తెలివి తక్కువ అని కాదు. కనుక మీరందరూ తలకోయకరణ ఎలా కాడిద్దరు తీసుకోండి నాయన. అదేంటి బాబాయ్? అంతే నాయన, ఇదంతా ఈ ఆస్తి అంతా నాది కాదు మీది కాదు మనందరిదేనే. రావుడు అయ్యా, అందరికీ సక్రమంగా సమానంగా మనిషి ఒక్కడికి కాడిద్దరు ఎక్కడ ఎలా వచ్చేటట్టు నువ్వే పంచిపెట్టిన ఆయన. ఇవాళ చాలా సుదినం బాబాయ్. ఇక మనందరం ఏకమై మన పల్లె జీవితానికి ప్రాణం పోయాలి. ఉంటే ముందడుగు వెయ్యాలి. తమదయ్య చూడు సీతమ్మ ఇలా రా తల్లి. చూడు రాముడు, చూడు బాబాయ్, నువ్వు పట్టం పోకుండా మన పల్లెని ఉండి ఇక్కడే అంటిపెట్టుకుండి మన ప్రజల్ని మన వాళ్ళని కాపాడగలందులకు నీకు ఈ గుదిబండ మెల్లో తగిలిస్తున్నావు తండ్రి. చాలులే నా గులాబీ మొగ్గ, మానులే నీ బడాయి లింగ. చాలులే నా గులాబీ మొగ్గ, మానులే నీ బడాయి లింగ. మాటలు నేర్చిన మగోడివోయ్, ఓహో